స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ తాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఏంటది గౌరీకి ఏం గిఫ్ట్ కొనిచ్చావు? పాపా, దాన్ని ఓపెన్ చేసి చూపించు. రెండు ఒకే రకం గడియారాలు, కవలలు కదా, ఇద్దరు మనసులు ఒకటే. అలర్ట్ చేయకుండా ఉండండిరా. మీ చదువు వల్లే వీళ్ళు ఇలా అలర్ట్ చేస్తున్నారండి. ఎడొకటి రండి, నాతో రండి, లేవండి రండి. ఇదే మన ఇల్లు. మైకేల్, జెస్సీ రండి. ఈ వాళ్ళ నుంచి వీళ్ళు మనతోనే ఉంటారు. ఇంట్లోకి తీసుకెళ్ళండి, వెళ్ళండి అమ్మా. బొకే ఎంత బాబు? 80 రూపాయలమ్మా. కాస్త తగ్గించొచ్చుగా. రే, కనీసం ఆ కార్లో ఇద్దరు ముగ్గురు ఉంటారా? తొందరగా రోపించు. ఆ
కొద్దిగా పుష్ చేయి. Drop off. Yeah. రోప్లు కొంచెం లూజ్ చేయి. కిరణా రోప్ ఎక్కడో చిక్కుకున్నట్టుంది. గిరి, ఏమిటి నువ్వు చేసిన పని? ఇటు విసురు, రోప్లు విసురు. కారులో ఉన్న వాళ్ళు ఏమయ్యారో నేను కిందకి వెళ్ళి చూసి వస్తాను. అది చాలా రిస్క్. రిస్క్ అన్నిట్లోనూ ఉంటుంది. నువ్వు పైకి వెళ్ళు, వెళ్ళు. రోప్ చేతి ఎందుకు వదులు? అల్లా రక్షించాడు. వెళ్ళి చూస్తా. ఆ కారులో ఇంకా ఇద్దరు ఉన్నట్టు చెప్పారు. నా పిల్లలు ఎలా ఉన్నారు? మీరేం భయపడకండి, పిల్లలే కాదు అందరూ సేఫే. నక్క తాక తొక్కుచున్నాను, అది చాలా బరువుగా ఉంది. అయ్యో గీరన్న తనమని చెప్పాడు. ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలతో పోరాడుతూ ఉంటే అతని పరిస కొట్టేస్తావా నువ్వు? నిన్ను కొట్టేయలేదు. మరి ఆయన పరిస కింద పెడితే దాన్ని దాచిపెట్టానంతే, అది తప్ప. ఇరా, ఆ విషయం అప్పుడే చెప్పుండొచ్చు కదా, నీకు ఈ దెబ్బలు తినే బాధ తప్పేది కదా. పరిస్థితి అయితే జాగ్రత్త చేశాను, కానీ అందులో ఉన్న డబ్బులు జాగ్రత్త చేయలేకపోయాను. నా చేతులు గుజ్జులు ఎక్కువ కదా, అందుకే డబ్బు అంతా ఖర్చు అయిపోయింది. అందుకే రా, గౌరీ యొక్క స్పెషల్ గా నీకు విమ్టీ పట్టుకొస్తుంది. నీలాంటి వాడికి విమ్టీయే కరెక్ట్. ఈ చాయ్ తాగించే మొదలెట్. అయ్యో గౌరక్క, మా అమ్మ మీద ఒట్టు, ఇంకెప్పుడు ఎటువంటి పని చేయను. ఈ ఎర్రకప్పుల టీ వద్దు, ఈ విమ్టీ నా ఒంటికి అసలు పడదక్క. నువ్వు తాగలరా? నీకు విమ్ అంటే ఇష్టం కదా. లేదు, చావు బతుకులో ఉన్న వాడి పరుసు కొట్టేశావు కదా నువ్వు. చైతి, ముందు వాడికి తాగించి ఆ తర్వాత నువ్వు తాగు. ఈ టీ తాగి తాగి నా పేగులు సైకిల్ చూపులో ఉబ్బిపోయాయి. నువ్వు తాగేరా, ఈ టీ నీకోసం. నేను పేట్రంకుల దగ్గరకు వెళ్తున్నాను, గిరి వస్తే చెప్పు. సరేకా, మీరు నాకు ఇంకో ఉపకారం కూడా చేయరా? క్రేన్తో పాటు నన్ను క్లోజెట్ లో పెట్టి తీసుకువెళ్ళరా? నాన్న, ఆలోచించి ఏం ప్రయోజనం? మైకేల్ వస్తున్నాడు కదా, వాడు చూసుకుంటాడు. లోపలికి వెళ్దాం రండి. నీ భర్త లూయిస్కి అయితే ఏదైనా చెప్పొచ్చు, మైకేల్ వచ్చి ఏమిటమ్మా ప్రయోజనం? కన్న తండ్రి నాన్న గౌరవం లేదు వాడికి. నోటుకొచ్చినట్లా ఏదేదో వాగుతాడు. అందుకే నేను గౌరీని ఇక్కడికి రమ్మన్నాను. ఏంటి అంకుల్ ఇక్కడ ప్రాబ్లం? జెస్సీ అసలు ఏమైంది? దీనంతటికి కారణం ఆ సింహాద్రిగాడే. అమ్మా, నిజం చెప్పాలంటే ఆ సింహాద్రే మనకు బాకీ ఉన్నాడు. లిక్కర్ బిజినెస్ లో వాటాలు పంచుకున్నప్పుడు నేనే వాడికి వాడి వాటా కింద 35 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాను. అయినా ఆ దుర్మార్గుడు రాత్రికి రాత్రే గొడవ నుంచి 40 లక్షల రూపాయల సరుకు ఎత్తుకు వెళ్లాడు. ఆ సంగతి తెలిసి నాన్న స్టాప్ పేమెంట్ కి లెటర్ ఇచ్చారు. ఆ డబ్బు వాడికి అందలేదని ఇలా చేశాడు. అలాగే సార్. సింహాద్రి ఎక్కడికి వచ్చి వెళ్ళాడా? ఆహా, నాన్నగారు బండి చాలా బాగుంది. నువ్వైనా వెళ్ళి మాట్లాడొచ్చు కదా మైకేల్. చూడక్క, మీ ఆయన మనందరికీ ముందే చెప్పాడుగా ఆ సింహాద్రితో బిజినెస్ పార్ట్నర్షిప్ వద్దని. అయినా మనం ఎవరైనా వినిపించుకున్నావా? ఇక నాన్న కూడా చెక్ కేసులో ఇరుక్కున్నట్టే. చూడండి, క్యాష్ ఇవ్వకపోతే వాడు ఒప్పుకునేలా లేడు. కేసు ఎత్తేయాలంటే ఆ డబ్బు ఇచ్చి తీరాలి. ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు?
ఒకవేళ ఆ సరుకును అక్కడి నుంచి నువ్వు గాని తీసుకెళ్లావా ఏమిటి? చూడన్న, అనవసరంగా నా కోపం తెప్పించద్దు. అప్పుడంటే వివరం తెలియక మీ అందరి ముందు నేను దోషిగా నిలబడ్డాను. అప్పుడు నేను ఎంత మొత్తుకున్నా ఎవరూ నమ్మలేదు. దొంగ సొమ్ము, అక్రమ సంపాదన అంటూ నా మీద లేనిపో నిందలు వేసి వీళ్ళన్న ఎగిరి దీన్ని నాకివ్వడానికి ఒప్పుకోలేదు. ఒక దొంగకి ముద్దులు చెల్లెల్ని కట్టబెట్టలేడుగా. పేటరంగ, ఆ కేసు గురించి మాట్లాడద్దని చెప్పండి. గిరి అంటే అస్సలు పడదీనికి. అలాగే నువ్వు నీ అన్నయ్య పళ్ళూడి ముసలాళ్ళు అయ్యేంత వరకు ఇలాగే ఉండండి. గౌరీ, నువ్వు ఈ విషయం గిరికి చెప్పు. ఒకసారి వెళ్ళి సింహాద్రితో మాట్లాడమని. ఆ గిరొచ్చి చించేస్తాడు. సింహాద్రితో పెట్టుకుంటే నీ ప్రియమైన అన్నయ్య తల పుచ్చకాయలా పగిలిపోద్ది. చూడండి, మీరేం వరి అవద్దు. గిరి వెళ్ళి సింహాద్రితో మాట్లాడతాడు, నేను చెప్తాను. దేవుడా, కన్నార్పకుండా గమనించాలి. బండుందంటే గిరే. ఎవరు వస్తున్నట్టున్నారు? ఆయన ఉంటే పని అయిపోయినట్టే. ఓహో, దేవుడా, ఓ కేసు దొరికింది. ఎస్, అడ్వకేట్ లారెన్స్. ఓ, ఇంకా రాలేదా? గ్లా గ్లా గ్లీ గ్లీ. సురేష్ తిరిగి చూశాడు. మీరేనా అడ్వకేట్ మలేష్ అంటే? అది నా కేసు అప్పచెప్పే వాళ్ళు అలా కూడా పిలవచ్చు. నన్ను మీ స్నేహితుడుగా భావిస్తే అలాగే పిలవండి, మల్లేష్ అని. నువ్వు లాయర్ లారెన్స్ అని మాకు తెలుసు. మాకు ఒకసారి అడ్వకేట్ మల్లేష్ గారి ఆఫీస్ చూపిస్తే చాలు. అసలు కేసు ఏంటి? కేసు చాలా చిన్న కేసు. ఈయన గారి తమ్ముడు సరదాగా ఒకరిని కొడితే ఆడ అక్కడికక్కడే చచ్చాడు. సరదా కొడితే మనిషి చచ్చిపోయాడా? తర్వాత అతన్ని ఈ కేసు నుంచి బయటపడేయడం అడ్వకేట్ మల్లేష్ గారు తలుచుకుంటేనే సాధ్యమవుతుంది. ఈ కేసు వాదిస్తే ఆయనకి 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఈయన రెడీగా ఉన్నాడు. కూర్చోండి, కూర్చోండి. ఎందుకు? మీరు వెళ్ళడానికి వీల్లేదు. వాసు, 3 టీలు. లుక్ మిస్టర్స్, మీరిస్తానని చెప్పిన 5 లక్షలు నాకు ఇచ్చారంటే ఈ కేసుని నేను వాదిస్తాను. ఏమంటారు? ఆయన నీకు వాదించడం వచ్చా? వాదించడమా? పోరా. 5 లక్షలు నాకు ఇచ్చారంటే ఆ ఖూనీ చేసింది నేనేనని ఒప్పుకుంటాను. ఇస్తారా? ఏమంటారు? నాకు కావాల్సింది మంచి లాయర్ అయ్యా. ఆగండి, 1 లక్ష రూపాయలు ఇచ్చినా చాలు, ఈ కేసు నేనే వాదిస్తాను. ప్లీజ్, ఫోన్ చేసి చాలా రోజులు అయింది. ఇంకా ఇక్కడే ఉంటే టీడబ్ల్యూ కూడా మనమే ఇవ్వాల్సి ఉంటుంది. రా, పోదాం. ఈడేం లాయరు, బలవాడి దగ్గర తీసుకొచ్చా? వీళ్ళు లాయర్ మల్లేష్ కోసం వచ్చిన వాళ్ళు. చూడని లారెన్స్ బాబు, మీరు ఈ వృత్తిని నమ్ముకుని ఉంటే లాభం లేదు. నువ్వు లాయరువా కోతలు రాయుడువా? నీ కాబోయే అల్లుణ్ణి. సరే గానీ టీ వేస్ట్ చేయకు, నువ్వు తాగే నా లెక్కలో. నా కొద్ది కడుపులో తిప్పొద్ది, విరిగిపోయిన పాలు కదా. మీరు తాగండి సార్, మీకేం కాదు. అవును, నీ బాగి పెరిగిపోయింది. ఈసారి డబ్బులే ఒప్పితే దీన్ని నేను తీసుకెళ్తాను. అయ్యో, దానికి నేను ఒప్పుకోను. ఇది నువ్వు తీసుకెళ్ళావనుకో, ఇంట్లో పొయ్యి ఊదుకోవడానికే ఉపయోగపడుతుంది. ఇది ఇక్కడే ఉందనుకో, యాక్సిడెంట్ అయినప్పుడు గిరన్న బయటికి వెళ్ళడం నేను దీంట్లో చక్కగా చూడొచ్చు. దానివల్ల నాకు కేసు దొరుకుతుంది, నా కేసు వస్తే నీ అప్పు తీరుతుంది. ఊహలు బాగున్నాయి. నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తే చాలు. ఇస్తానులే, ఇవ్వక చేస్తానా? సిగ్గు ఎగ్గు లేదు పదే పదే అడగడానికి. సింహాద్రి ఉన్నాడా? సింహాద్రి, పేట్రంకులు నా కన్న తండ్రి ఏం కాదు. అయినా నా మనసులో ఆయనకు అలాంటి స్థానం ఉంది. అది మా పర్సనల్ విషయం. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని ఎలా తేల్చాలనేదే నేను ఆలోచిస్తున్నాను. ఇందులో ఇప్పుడు మాట్లాడడానికి ఏమీ లేదు మిస్టర్. అన్నీ మాట్లాడుకున్న తర్వాతే ఆయన నాకు చెక్ ఇచ్చారు. కానీ ఆ దొంగ రాస్కెల్ బ్యాంకులో స్టాప్ మెమో ఇచ్చాడు. నేను దేన్నైనా స్మూత్గా డీల్ చేయాలనుకుంటాను. ఇలా ర్యాష్గా మాట్లాడితే నాకు నచ్చదు. వద్దు, విషయాలు సవ్యంగా జరగాలంటే నా క్యాష్ పే చేయమను. చాలు. అది చాలదు కదా సింహాద్రి, ఇంకా 40 లక్షల స్టాకు బాకీ ఉంది కదూ. స్టాకు, స్టాకు, స్టాకు ఏంటే స్టాకు? సరే, ఆ 40 లక్షల రూపాయలు స్టాక్ తీసింది ఎవరో నాకు తెలుసు. ఆ చనిపోయిన బాబు నొక్కేశాడు, వచ్చాడు పెద్ద సంధి చేయడానికి. వెళ్ళి పని చూసుకోవాలి. హలో సింహాద్రి, ఇక నేను మాట్లాడాల్సింది ఏమీ లేదు. ఎందుకురా గ్లాస్ పగలగొట్టావు? ఏసేంట్ర వాడి? Hey!
హలో, నేను కావాలని ఇదంతా చేయలేదు, నువ్వే కొనిచ్చుకున్నావు. ఎనీవే నేను అనుకున్న దానికన్నా బాగానే జరిగింది, మిగతా తర్వాత చూసుకుందాం. ఎక్కడ ఉన్నారా? వచ్చేవాళ్ళు. ఇరనా, కేసేదేనా? నేను నీకు ఇంతవరకు ఎలాంటి కేసు ఇవ్వలేదని ఫీల్ అవ్వకు. నీకే డౌట్ వచ్చి లాయర్ నడుపు. సింహాద్రిని తీసుకెళ్లి రోడ్డు మీద పడేసి పోలీసులకు ఫోన్ చేసి ఏదైనా లారీ నంబర్ చెప్పు. యాక్సిడెంట్ క్లైమ్ చేసి మంచి అమౌంట్ వచ్చేలా చూడాలి. వెళ్ళి ముందా పని చూడు. అలాగేనా? అటెక్కడికి? అదే లాయర్ కోటు వేసుకొచ్చి. నీకెందుకయ్యా కోటు? నీకు కావాల్సితే వాళ్ళు ఇస్తారులే, వెళ్ళు. రండి రండి. ఇక్కడ ఏమైనా బ్లాస్టులు జరిగాయా? ట్రైన్ గుద్దేసినట్టుగా ఉంది. ఐపీసీ 300 సెక్షన్ అవసరం అయ్యేలా ఉంది. దాంతో వీళ్ళని మనం ఒక ఆట ఆడించవచ్చు. ఉదా కావాలి. అడ్రస్ కరెక్ట్ గా చెప్పండి, నాకు కొంచెం చిల్లర వస్తుంది. వీడికి అడ్రస్ అట ఫుల్ గా ఇచ్చేయండి. కృతజ్ఞతలు. టెల్ మీ సింహాద్రి కేరా. చాలు, ఇంక పొట్టదు. రోజాగా నేనే లేచి వెళ్ళిపోతాను, మీరు వెళ్ళిపోండి. హలో. అయ్యో, నన్ను పొట్టదు, నేను స్పృహలో లేను. ఏమైంది? ట్రైన్ గుద్దేసిందేమోనని నా అనుమానం. మీరు లాయర్ కదూ? లాల్బాగ్ కాదు, ఇంకేదో ట్రైన్. ఆ సింహాద్రి సెటప్ గురించి నీకు బాగా తెలుసు కదనా, మేము ఎప్పుడు నీతోనే ఉండగలమా? ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఒంటరిగా వెళ్ళొద్దు. నువ్వు నోర్మైరా, ఒంటరిగా ఎదుగుతాడు, కానీ గిరనే జాగ్రత్తగా ఉండాలి. గౌరక్కకి తెలిసే ఉంటుంది, నువ్వు వెళ్ళి వాడిని చిత్తక్కొట్టు వచ్చావు. మీరు చెప్పకపోతే తనకెలా తెలుస్తుంది? నన్ను అడిగితే మీరు నాతో పాటు ఉన్నారంటాను. గౌరక్ అడిగితే నాకేం తెలియదని చెప్తాను. వీడు చెప్పేది విన్నారుగా, మీరు కూడా వీడిని ఫాలో అవ్వండిరా. వీని కనుక ఫాలో అయితే మీ చేతులు దెబ్బలు తింటానికి మా టైం సరిపోయేది. ఏంట్రా నీ మాటలకు అర్థం? అది మీరు ఎవరిని గురించి చెప్పినా గౌరక్కి చెప్పాలంటున్నా. వీడి జీతం మాత్రం వీడి భార్యకి మనీ ఆర్డర్ చేసాయి. అలాగే దాన్ని ఇక్కడికి వచ్చిన కష్టంలో పాలు పంచుకోమని ఒక ఉత్తరం రాసే. నువ్వు ఇక్కడ ఏదో కష్టపడి పనిచేసి జీతం తీసుకుంటున్నాను అనుకుంటున్నావా? నీకంత సీన్ లేదరా వెధవ. నేను వెళ్ళి గౌరికి ఏదో సర్ది చెప్పి వస్తా. రకరకాల పిరుకోళ్ళని చూశాను, కానీ ఇలాంటి పిరుకోని చూడలేదు. తన అమ్మ అమ్మమ్మ కాదుగా అలా భయపడడానికి. గిరణ వింటాడు, గిరణ వినకుండా చెవులు దిమ్మెక్కింది. ఏంట్రా సమీర్, నేను నిన్నే వాడలేదుగా, మరి నన్నెందుకు కొట్టావు? ఇది అననందుకు కాదు, నిన్న నువ్వు ఏదో చెప్తానన్నావుగా అందుకు. చెప్పలేదుగా, చెప్తానని చెప్పానంతే. చెప్పకుంటేనే ఇలా చెప్తే ఇంకెలా ఉండేది? అది ఇలా ఉంటుంది. అది నీకు అర్థమైతే చాలు, నాకు అర్థమైంది. గిరి, వాడితో మాట్లాడరమ్మనేగా చెప్పాను నీకు. గౌరీ, నువ్వు చెప్పినట్టుగానే వాడితో మాట్లాడొద్దామని వెళ్ళాను, కానీ ఆ సింహాద్రి వినలేదు, అందుకే వాడిని రెండు పీకాల్సి వచ్చింది. ట్యాప్ ఓపెన్ చేసి నేను స్నానం చేయాలి. ఓహో, నీకు ఫైటింగ్ చేయడం కూడా వచ్చనమాట. అది కాదు గౌరీ. ఇదిగో స్నానం ఆపద్దు, ఈ నీళ్లతో కానిచ్చేయి. మాట్లాడు రమ్మనే కదా చెప్పు పంపించాను. స్థానబలం తెలియకుండా ఒకడి మీద చేసుకుంటే
జాకీ చాన్ లాంటి వాడు కూడా దెబ్బతింటాడు. ఒకవేళ నీకేదైనా జరిగితే నా గురించి ఆలోచించేవాళ్ళెవరు? నీ గురించి ఆలోచించే లేకపోతేనా? లేకపోతే? లేకపోతే ఇంతకు మించి ఎవరేం చేయగలరు? ఓహో, నేనొక విషయం చెప్తాను, నువ్వు దాన్ని జోగ్గా తీసుకోకదు. స్టాక్ దొంగతనం చేసింది సింహాద్రైతే వాడు నేను కొట్టాను, అప్పుడైనా వాడు నిజాన్ని ఒప్పుకోవాలి కదా. లేదు, అయితే దొంగెవరు? నువ్వే చెప్పు. ఆ మైకేల నేను చెప్పను తల్లి. నువ్వు ఇలాగే అంటావని నాకు తెలుసు, కానీ నువ్వు చెప్పేవన్నీ నేను నమ్ముతానని మాత్రం అనుకోకు. నువ్వు నమ్మక్కర్లేదు, నీ కళ్ళతో నువ్వు చూసినా నమ్మవు కదా. కానీ నాకు తెలుసు అతనే చేశాడని. కన్న తండ్రి గుండెల్లో గుణపాలు దించడానికి కూడా వెనకాడు. నన్ను బాధ పెట్టడం ఇష్టం లేక అలా అంటావు, కాని వాడి మీద నీకు మంచి అభిప్రాయమే ఉందని నాకు తెలుసు. అవును, నిజమే. ఎందువల్ల? నువ్వు చూస్తున్న దృష్టితో నేను అతన్ని చూడడం లేదు. ఇన్నాళ్ళు నువ్వు పెళ్లి వద్దడానికి కారణం వాడేనని నాకు తెలుసు. ఎందుకో తెలియదు గాని మొదటిసారిగా అతన్ని చూడగానే నాకు నచ్చాడు. కారణం ఏదైనా గాని నువ్వు వద్దన్నావు. నేనేమీ ఎదురు చెప్పలేదుగా నీకు, అయినా నాకు సంతోషమే. మన మధ్య ఎందుకు ఇంకొక అతను? అందుకే నేను అతను వదిలేశాను. అవును, నేను అతన్ని కొట్టమని చెప్పాను నీతో. ఓరి నాయనో, మళ్ళీ మొదలు పెట్టింది. ఇంకా పెగ్గేవా, మాత్రేస్ కావాలి, షాడా కొద్దిగా కలుపు. కాస్త నవ్వుతా పోయొచ్చు కదయా, నీ సొమ్మేద పోయినట్టు ఇక్కడ. సార్ బిల్లు సార్. నీ దగ్గర ఉంచుకో, డబ్బులు నా దగ్గర లేవు కదా. హలో పోలీస్ స్టేషన్. ఎక్కడ? అదిగో అక్కడ. మందు ఎక్కువైందా? ఓ సాయం పట్టు, పడిపోతారు. నేనెప్పుడు స్టడీనే, నువ్వు జాగ్రత్త. సార్ వీళ్ళు ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇవాళ నా వల్ల కాదు, మీలో ఎవరో వాళ్ళు కొట్టండి. అది కాదు సార్, వీళ్ళు గిరిగారిని కలవాలని వచ్చారు. అలాగా, కాసేపు వెయిట్ చేయమను. ఏంటి ముక్కుందన్నా, ఎవరిదైనా పెళ్లి సెటప్ చేసావా? అదేంట్రా అలా అడిగావు? బండి చూసి అడిగా, ఎవరైనా కాలు ఎరగొట్టారేమో. రియల్ ఎస్టేట్ వ్యాపారికి పెళ్లి షెడ్యూల్ చేశానరా, ఆ కమిషన్ తో కొన్న బండి ఇది. బండి ఆపినప్పుడు కాలు కింద అనుకున్నా పడిపోతామన్న భయం ఉండదు కదా. కాల్లో కూడా ఏం లేదు కాబట్టి హెల్మెట్ అవసరం లేదు. ఇంట్లో ఎవరు లేరా? ఇంకెప్పుడు పెళ్లి సంబంధాలు తీసుకుని ఇంటికి మనం తప్పదని చెప్పాను కదా నీకు. ఏంటి నువ్వు సైకి చేస్తున్నది? ఓ అర్థమైంది, సారీ నువ్వు చెప్పింది అర్థం కాలేదు. అందుకే అన్నట్టు మీ ఇద్దరు పట్టుదలలో ఎలాంటి తేడా లేదుగా. ఉన్నా పర్లేదులే, మీకు సరిపోయే నాలుగైదు మంచి సంబంధాలు వచ్చాయి, వాటిని చూపించడానికే వచ్చాను. ఇదిగో ఇలా వచ్చి చూడండి, చూసినందుకు డబ్బులేం ఇవ్వక్కర్లేదు. అదే, చూసినందుకు డబ్బులేం అక్కర్లేదు అన్నాను. పెళ్లి చేసుకోకపోతే ఏంటి, పోలీసులు పట్టుకుంటారా? అదే లేదు, నిర్ణయం మార్చుకుంటే నీకు చెప్పు పంపుతావాలి. అది కాదండి, ఈ అబ్బాయిని చూసి ఒకవేళ మీ నిర్ణయం మార్చుకుంటే మీకు మంచి జీవితం, నా టోపీకి ఒక కలిగుతురాయి వచ్చి చేరతాయండి. ఒకటి కాదు రెండు. రెండు కాదు నాలుగు తగిలిస్తాను. సున్నితంగా చెప్పచ్చుగా, ఇదేం కాశ్మీర్ సమస్య కాదు, ఇది అంతకంటే గొప్పది. ఇదేంటి ఒక రూపాయి ఇచ్చారు? ఒక రూపాయి కాదు, 500 రూపాయలు. నా భాషలో అలానే అంటారులే. ప్రదీప్ కుమార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, 37 ఏళ్ళు, ఇంకా పెళ్లి కాలేదు. అయ్యో పెళ్లి కాని వాడే కావాలి. కరెక్టే కదా, మొఖం చూడు. ఏదేమైనా ఇంత దూరం వచ్చావుగా, ఒక టీ తాగేసి వెళ్ళు. అలాగే. నాకు టీ వద్దు, వద్దు, నాకు టీ వద్దు, నేను బయలుదేరతా. ఆ రోజు తాగిన టీ నేను ఇంకా మర్చిపోలేదు, నేను టీ తాగడం మానేశాను. వీడికి ఎంత చెప్పినా అర్థం కాదు, సిగ్గు లేదు వీడికి. ఈ పొలం వీడిని ఏం చేస్తానో చూడు. బాగు, కొద్ది రోజులు ఇటువైపు రాకు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఆ మైకేల్ గారికి ఎలాగైనా పెళ్లి జరిగేటట్టు చూడు. అప్పుడు కానీ ఈ గౌరీ పెళ్లి ఒప్పుకోదు. అక్కడికి వెళ్తే చాలు, నా బుర్ర తినేస్తాడు, తిట్టిన తిట్టు తిట్ట కూడా తిడతాడు. గిరి, నన్ను పంపించేయాలనుకుంటే ఈ నాటకాలు ఏమొద్దా?
నువ్వు నన్ను ఏమనుకున్నా సరే నా ప్రయత్నం నేను మాన్నను. నా స్థానంలో నువ్వున్నా ఇలాగే చేస్తావు. గిరి ప్లీజ్, మైకేల్ చెడ్డవాడైతే నాకు ఇంకో మంచివాడే వద్దు. మనం ఇక వదిలేద్దాం. దేవుడి మీద ఒట్టు, మనకు మనం మాత్రం చాలు. రండి. మీకు యాక్సిడెంట్ అయిన రోజున నేను లీవ్లో ఉన్నాను. మా ఊరు బందరు, వినే ఉంటారుగా. సముద్ర తీరం చాలా బాగుంటుంది. సార్, మీరు ప్రతినెలా ఊరికెళ్తుంటారా? ప్రతినెలా చెల్లాన్ని చూడాలని ఆశగానే ఉంటుంది, కానీ నా భార్య లక్ష్మి ఒప్పుకోదు. ఒక పోలీస్ అయ్యుండి ఇలాంటి పని చేస్తున్నాడు ఏమిటా అని అనుకోకండి. ఒక బలహీనమనే క్షణంలో జరగకుండా జరిగిపోయింది. ఏంటి బాలయ్య, యూనిఫామ్లో వచ్చావు? నేను చాలా రోజులుగా మంచి ఫామ్లో ఉన్నాను, అందుకే ఈ రోజైనా యూనిఫామ్ వేసుకుందామని. వీళ్ళు ప్రత్యేకంగా నిన్ను చూడటం కోసం వచ్చారు. కృతజ్ఞతలు, ప్రజెంటేషన్లు ఇంకేమైనా ఉంటే చూసుకోండి. చెప్పాలనుకున్నవి చెప్పండి, ఇవ్వాలనుకున్నవి ఇవ్వండి, తీసుకోవాలనుకున్నవి తీసుకోండి. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు సార్. ఎవరాయుషంతో దేవుడికే తెలుసు, కృతజ్ఞతలు ఆయనకే చెప్పండి. ప్రతిఫలం అంటారా, దాన్ని ఆశించి మేమే పని చెయ్యం. ఈ రోజుల్లో ఆపదలో ఉన్న వాళ్ళనే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు, కాపాడమే సమస్య అనుకుంటున్నారు. అలా అనుకుంటే ఎవరు ఎవరిని ఏ ఆపద నుంచి కాపాడలేరు. ఆపదలో ఉన్న మనిషిని కాపాడడంలో ఉన్న ఆనందం ఇంకెందులోనూ ఉండదు. నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే, ఆపదలో ఉన్న మనిషిని చూసి మొహం తిప్పుకోకండి. నేను అప్పుడే చెప్పాను కదండి, ఇవి స్టేషన్లు ఇస్తే సరిపోతుందని. కనీసం ట్రాన్స్పోర్టేషన్ ఖర్చునే తగ్గేది. పర్లేదు రండి, జీపులో పెట్టండి. హలో. హలో హలో. ఒక పెద్ద యాక్సిడెంట్. ఎక్కడో చెప్పండి. ఇక్కడే, ఇదే ఊళ్ళోనే. ప్లీజ్ అడ్రస్ చెప్పండి. ఏయ్ గౌరీ డార్లింగ్, నేనే లూయిస్ని. నాకంటే పెద్ద యాక్సిడెంట్ ఏముంటుంది. ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎవరు జోక్ చేస్తున్నారు? హలో. రే గిరి, నేను రా లూయిస్ని. అరే మావా, నువ్వా? ఎప్పుడొచ్చావురా? ఇదిగో ఇప్పుడే వస్తున్నాను, వివరాలు తర్వాత చెప్తాను. ఈరోజు నీ ఫామ్ హౌస్ని ఆటపాటలతో అదరగొట్టేయాలి. అంటే నా ఫామ్ హౌస్ని పావనం చేయాలనుకుంటున్నావు అనమాట? జారుకోవాలని చూడొద్దు, మిగతావన్నీ ఫేస్ టు ఫేస్. ఓకే? అలాగే అలాగే, ఓకే. లూయిస్, ఆ సింహాద్రితో ఉన్న గొడవ కొంచెం కాంప్లికేటెడ్ అయింది. ముందే చెప్పాను కదా నేను, ఆ సింహాద్రితో బిజినెస్ డీలింగ్స్ పెట్టుకోవద్దని. వాడు మన స్థాయికి తగిన వాడు కాదు మామయ్య, హీజ్ ఎ బాండ్ క్రిమినల్. డ్రింక్, ఈట్ అండ్ బీ మెరీ. తింటూ తాగుతూ హాయిగా జీవితం గడపాలి. ఆ బాటిల్ ఎలా ఇవ్వండి, నేను సప్లై చేస్తాను. గిరి, ఈరోజు నిన్ను వదిలేదు లేదు, ఒక్క పెగైనా తాగాలి. నువ్వొక్కడే తాక్కుండా ఉండి మన కుటుంబం పేరుని చెడగొట్టుకు. దానికి వేరే మనిషిని చూసుకోవాలి. తాగి మత్తులో ఉన్నప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళని కాపాడాలి కదా మరి. అందుకని గిరి తాగడు. మద్యం ఆరోగ్యానికి హానికరం, కానీ నన్ను మాత్రం అందులో చేర్చకండి. మీరు తాగుతున్న ఈ ఫుల్ బాటిల్ నుంచి నాకు ఒక పెగ్గు ఇవ్వగలరా? నువ్వెవరో తెలియదు కదా. శుభకార్యాలు చేసేటప్పుడు ఒక పెగ్గు వేసుకోవాలని మా నాన్నగారు చెప్పేవారు. తమరు ఇప్పుడు ఏ శుభకార్యం చేయబోతున్నారో చెప్తారా? నేను ఇక్కడ కంఫర్టబుల్ గా కూర్చోవాలని ఆలోచిస్తున్నా. ఒక పెగ్గు ఇస్తారా? మీకెందుకు శ్రమ, నేనే పోసుకుంటా. నీళ్ళెక్కడా? నీళ్ళెందుకు అలాగే కొట్టే? అయ్యయ్యో, నీళ్లు కలపకుండా తాగితే లివర్ పాడైపోతుంది. ఇవి చాలు, ఇప్పుడు నా లివర్ సేఫ్. మిత్రులారా, మీరు పెట్టబోయే తిండికి పోసిన తాగుడికి నేను రుణపడి ఉంటాను. దీనికి ప్రతిఫలంగా నేను ఇప్పుడు ఒక గానం ఆలాపిస్తాను. ఖుదా సే జన్నత్ హే మేరీ. గొంతు బాగానే ఉంది, నువ్వు బాగా పడవు, కానీ ఒకటి రెండు స్థలాల్లో తాగి పాడినందువల్ల ఒకటి రెండు స్థలాలు కాదు, నాయ 10-12 స్థలాలు పోయాయి. ఓహో, ఏం తమ్ముడు, పోరా పోరా. ఎక్స్క్యూజ్ మీ, నేను ఒక లాయర్ని, నన్ను ఒర్రే పోరా అంటే నాకు నచ్చదు. నేను తలుచుకున్నానంటే మిమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పి వచ్చపోయిస్తున్నావా? పోసుకున్నాను. ఈ ఎస్ఐ బాలు కోపం వచ్చిందంటే తను పోసుకోడురా, ఎదుటి వాళ్ళ చేత పోపిస్తాడు. అర్థమైంది. ఇంకొంచెం పోయి వద్దు, నాకు వేరే ప్యాంట్ లేదు. అది కాదురా, మందు భయం అంటున్నా. అది వద్దు, నాకు కిక్ ఎక్కువైపోయింది. నీకు కాదురా, నాకు. నువ్వు నాతో ఎప్పుడు అంటుంటావుగా, తప్పుడు చేయొద్దు, అబద్ధాలు ఆడుద్దని. కానీ ఇవన్నీ జీవితంలో సహజం గిరి. తనైనా వాడైనా నాకిద్దరు ఒకటే. చిన్న తప్పు జరిగినా రెండు జీవితాలు బలవుతాయి. జస్సీని పెళ్లి చేసుకుని ఈ కుటుంబంలో సభ్యుడైనప్పుడు మీరంతా సంతోషంగా ఆహ్వానించారు. ఎదుటి వాళ్ల సంతోషమే నా సంతోషం, ముఖ్యంగా గౌరీ. తను మైకేల్ని ఇష్టపడుతుందని తెలిసినప్పుడు నేను ఒప్పుకున్నానుగా. చర్చిలోనే పెళ్లి జరగాలని అంకుల్ చెప్పినప్పుడు నేను దాన్ని వ్యతిరేకించలేదు కదా.
పెళ్లికి ముందు బ్లాక్ మనీ కేసులో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి 6 నెలలు శిక్ష విధించారు. అది నా తప్ప? అలాంటి వాడికి గౌరవనిచ్చి పెళ్లి చేయాలా? ఇవాళ అటో ఇటో తేలాలి. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? నీ అన్నయ్యకి భయపడి నువ్వు మౌనంగా ఉండద్దు. ఇవాళ నాకు ఏదో ఒకటి తెలియాలి. ప్లీజ్ చైతి మైకేల్, తీయను. నాకు తెలియాలి. నువ్వు జవాబు చెప్పే తీరాలి. చూసావుగా ఎంతకి తెగించాడో వీడిని. నరికి పోగులు పెట్టద్దు. గిరి, ఏమైంది? ఏమైందిరా? ఏం లేదు అంకల్. గిరి, పద వెళ్దా. ఏంట్రా మైకేల్ ఇది? అందరి మూడు పాడు చేశావు, పార్టీకి వచ్చేది ఎంజాయ్ చేయడానికి రా. సాగు సయ్యాటలేడు, తీపి స్వర్గాలే సొంతము, సుఖించరా. హే హాయిగా సాగు సయ్యాటలేడు, తీపి స్వర్గాలే సొంతము, సుఖించరా. బయ్యారమే భరించుగా, స్నేహంతో పలకరించరా. ఏదో కోరి సాగిరా, తపించరా. సయ్యాటలే స్వరాలుగా, సరదాలకు స్వాగతాలుగా. మోహం దాహం తీరగా ధరించరా. సాగు సయ్యాటలేడు, తీపి స్వర్గాలే సొంతము, సుఖించరా. హే హాయిగా సాగు సయ్యాటలేడు, తీపి స్వర్గాలే సొంతము, సుఖించరా. వయస్సులో సొగసులే నీకోసం కాచుకున్నవోయ్, అందం శాంతం నీదిరా, ప్రేమించరా. సరాగమే స్మృతించరా, ఆనందం అంతు చూడరా. ఆత్రం తీరే చోటుగా జయించరా. ఈ స్వప్నమే నీకై వేచిందినే తెగించే ఆహ్వానమే అందుకో అటుల్లతో. ఇంకా ఎంతసేపు పడుతుంది? ఎంతసేపు పడితే నీకెందుకు? మాట్లాడుకున్నా కూర్చో. నువ్వు కూడా వెళ్ళు. డ్రైవర్ పోయాడా? పోకుండా ఎలా ఉంటాడు? పోవాలని చేసిన పనే కదా ఇది. ఇది యాక్సిడెంట్ కాదు బాల.
ఎవరో ఇందులో ఉన్న వాళ్ళని చంపాలని యాక్షన్ చేశారు. బాడీని మాచురికి పంపించు, అది మా పని కాదు కదా. కంట్రోల్ తప్పిన కార్ అయితే టైర్ ఇలా టర్న్ అవ్వదు. ఇది కావాలని చేసిన పని. అందుకే ఒకసారి గుద్దేసి రివర్స్ లో వెళ్లి మళ్లీ గుద్దాడు. ఈ టైర్ మార్క్ చూసావుగా, నువ్వు కేసు బుక్ చేసుకో. ఇది తప్పకుండా ప్రీ ప్లాన్ మర్డరే. రే ఒక యాక్సిడెంట్ రా. ఎక్కడ? మన పాడుబడ్డ బ్రిడ్జ్ లేదు. లేదా? రే ఏంట్రా నువ్వు మాట్లాడేది? నేను నిన్నే కదా సైకిల్ వేసుకుని అక్కడ దాకా వెళ్ళొచ్చాను. పాడుబడ్డ బ్రిడ్జ్ లేదంట, నా కళ్ళున్నాయి, నేను గుడ్డునేం కాదు. గట్టిగా మాట్లాడుకో, ఇది హాస్పిటల్. ఓ నేనేమన్నా మార్కెట్ అన్నానా? డాక్టరే ఉన్నారు. గౌరక్క డాక్టర్ని కలవడానికి వెళ్ళింది. అబ్జర్వేషన్లో ఉంచారు. స్కానింగ్ లో హెడ్ ఇంజరీ ఏమీ లేదని తేలింది. వేరబోట్స్ గురించి అడిగినప్పుడు సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. నేను డాక్టర్ని కలిసి వస్తాను. ఒక నిమిషం ఆగు. అంటే నేను కలిసింది డాక్టర్ని కాదా? నా మాటల మీద నీకు నమ్మకం లేదా? అన్నట్టు నిన్ను హాస్పిటల్కి ఎవరు రమ్మన్నారు? అసలు నువ్వు వెళ్ళిపోయి, ఇక్కడ విషయాలు నేను చూసుకుంటాను. డాక్టర్ బీనా అటెండ్ చేసిందా? అవును, డాక్టర్ బీనానే అటెండ్ చేసింది. నువ్వేమిటి ఆవిడ్ని చూడగానే మెలికలు తిరిగిపోతావు? ఇది మరీ బాగుంది, నేనెందుకు ఆవిడ చూసి మెలికలు తిరుగుతాను? అదిగో తనే వస్తోంది. కానీ కానీ గిరి, ఆ అమ్మాయికి ఏ ప్రమాదం లేదు, రేపే డిశ్చార్జ్ చేయొచ్చు. ఆ తర్వాత డాక్టర్ ఆ విషయాలన్నీ నేను చెప్పేశాను, మీరు వేరే పేషెంట్ ని చూడాలి కదా, వెళ్ళండి వెళ్ళండి. ఓకే. ఏంటి గౌరీ అలా మాట్లాడుతావు, ఆవిడేమనుకుంటుంది? ఆవిడ ఏమీ అనుకోకూడదని అలా చెప్పాను. ఆ విషయం నీకు తెలియాలి పదా. సారీ సిస్టర్, నేను అనుకున్న మనిషి కాదు. స్పృహలో ఉంటే స్టేట్మెంట్ తీసుకుందాం అని వచ్చాను, ఓసారి లోపలికి వెళ్ళొస్తా. కూర్చో. ఏం జరిగిందన్నా? మేడ మీద నుంచి పడ్డాడు, పాపం తలకు దెబ్బ తగిలింది. ఎక్కడ తీసుకెళ్తున్నారు? పోస్ట్ మార్టం చేయడానికి. ఏ మార్టం చేసినా ఆ దేవుని దయ వల్ల ఇతను బతికితే చాలు. మరి ధైర్యంగా వెళ్ళు, నీకేమి కాదు. ఆల్ ద బెస్ట్. ఏడాలి చూస్తున్నావా బతకడన్నా నీ ఉద్దేశం? ఆ పిల్ల స్పృహలోకి వచ్చినా ఏదైనా గుర్తుంటే కదా స్టేట్మెంట్ తీసుకోవడానికి. ఏదీ క్లియర్ గా చెప్పడం లేదు. మనం ఇక వెళ్ళొచ్చు. విషయం ఏంటో తెలుసుకోకుండా ఎలా వెళ్తాం? అవన్నీ పోలీసులు కదా చూసుకోవాలి, వాటితో మనకేం పని? ఇందులో ఏమైనా సమస్యలుంటే, డ్రైవర్ చనిపోయాడు, మనము వదిలేసి వెళ్తే ఇంతవరకు మనం చేసింది వేస్ట్ అవుతుంది. రేపు తను డిశ్చార్జ్ అయితే ఎక్కడికి వెళ్తుంది? మన ఇంటికి తీసుకువెళ్దాం, అక్కడైతే నువ్వు చూసుకుంటావు కదా. ఒక అమ్మాయిని ఇంట్లో ఉంచుకోవడం అంటే అది అవసరమా? అవసరమే. ఈ పరిస్థితిలో తను వదిలి వెళ్ళడం మంచిది కాదు. ఇది పెద్ద తలనొప్పి అయిపోయింది. పాపం ఆడపిల్ల కదా, తను ఎవరో తన అడ్రస్ ఏమిటో తనకు గుర్తు రానివ్వు, తర్వాత పంపించేద్దాం. అంతవరకు మీ ఇంట్లో ఉంచుకుంటే తప్పే ఉంది. బుర్క వచ్చేసింది. కొనేసావా? కొనేసాను. తీసుకెళ్ళి అన్నట్టు ఆ ట్యాంకర్ గురించి ఇంకా తెలియలేదా? కృష్ణా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషనే, ఇంతవరకు ఎవరూ రాలేదు, వెతుకుతున్నాం. రే ఏంట్రా? ఏం లేదక్క. వెళ్ళు. చూడండి, ఆ పిల్ల ఇక్కడ నుంచి వెళ్లే వరకు ఎవరైనా ఇటువైపు వచ్చారంటే కాళ్ళు విరక్కొడతాడు. శిక్ష అంత కఠినంగా ఉండాలంటావా? తాను చెప్తే తిరుగులేదు, అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. సమీర్ నాతోరా. నేను అడగబోయే ప్రతి ప్రశ్నకి చాలా వివరంగా ఏదీ దాచకుండా సమాధానం చెప్పాలి. ఏం సార్ అది? ఆ పిల్లని చూసావా నువ్వు, ఎలా ఉంటుందేమిటి? వెళ్ళండి సార్, వెళ్ళి పని చూసుకోండి. అలా అంటావా? గిరన్నా, కేసు అడగడానికి మీకు ప్రమాదం కలిగించడానికి నేను ఇప్పుడు ఇక్కడికి రాలేదు. ప్రమాదం కలిగిస్తావా? కొడదు చెప్పరండి, నేనేదో మాట వరుసగానాను. నిజంగా ఇక్కడ ఉన్న అమ్మాయి ఎవరో నాకు బాగా తెలుసు. నాకు తెలిసినంతగా ఆ అమ్మాయి గురించి ఇంకెవరికి తెలియదు. అంత బాగా తెలుసా? ఆఫ్ కోర్స్. ఆ అమ్మాయి పేరేంటి? అడ్వకేట్ రిచెల్డో ఆల్మెడో మ్యాగ్లెన్. ఇంగ్లీష్ ఒకసారి చెప్పడానికి నానా కష్టాలు పడ్డాను. నేను ఇప్పుడు చెప్పాను కదా, దాదాపు అలాంటి పేరే. తను చాలా గొప్ప లాయర్. అది నీకెలా తెలుసు? అంటే గిరన్నా, నేను ఇంతగా చెప్పినా మీరు నమ్మట్లేదా? నా తెలివితేటలతో ఇప్పుడే నిరూపిస్తానో చూడండి. తను వేసుకున్నది నేను వేసుకున్నది ఒకే టైప్ లాయర్ గా ఉంది. ఒక లాయర్ గురించి తెలుసుకోవడానికి ఇంకో లాయర్ కి గొప్ప తెలివితేటలు ఏమీ అవసరం లేదు. అలా నీ సాక్ష్యాధారాలతో సహా నేను నిరూపించాను ఎవరానా? అసలు ఏంటి నీ ఉద్దేశం? గిరన్నా, నేను భోంచేసి వారం రోజులు అయ్యింది. అదేంటి, నీకు ఆకలి వేయదా? అయ్యో అదేం లేదు, నాకు బాగా ఆకలేస్తుంది కానీ డబ్బులే లేవు.
కనీసం ఈ కేసన్నా నాకు ఇవ్వకపోతే మీరు నన్ను ఇక చూడలేరు. నేను పస్తులుండి ఇచ్చేస్తాను. ఏమంటారు గిర్రి అన్న? కేసు మాత్రమే కాదు, నీకు బాగా తెలుసన్నావు కదా, తన్ని నీతో పంపిస్తాను, తీసుకెళ్ళు. నాతోటి పంపిస్తే నేను తీసుకెళ్ళి ఉండేవాడిని కదా. ఇది యాక్సిడెంట్ కేసు కాదయ్యా, కూనీ కేసు. కూలీ కేసా? కూనీ కేసా? అయితే నాకొద్దు, నాకు అసలు కేసులే వద్దు. కూనీ కేసట? మామూలుగా కోర్టుకు వెళ్తేనే నాకు కాళ్ళు చేతులు ఒడుగుతాయి. కూనీ కేసు వాదించాలట? ఓర్ నాయనో, మనుషులకు పిచ్చెక్కించేలా ఉన్నారు. ఎస్కే, చాలా మంచి కళ్ళు, చూస్తుంటే తప్పిపోయిన తీవ్రవాదిలాగా అనిపిస్తోంది. ఆ నల్ల బొరకా లోపల బాంబులు గింబులు ఉన్నాయేమో. నువ్వు దాని ముఖం చూసావా? లేదే. అయితే నేను ఒక మాట చెప్తాను, తను ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయి, తను ఇలా ముసుకేసుకుని తిరగటం చాలా ప్రమాదం. మనం ఆ పిల్ల మొహం చూసే తీరాలి. రేపు ఏదైనా గొడవ జరిగితే మనమే సమాధానం చెప్పాలి కదా. నువ్వు చెప్పదలుచుకుంది ఏంటి? వేరే ఏమీ లేదు, మన రికార్డ్స్ కోసం తన ఫోటో కావాలంతే. ఫోటో తీయడానికి నేను అక్కడికి వెళ్తే గౌరీ నన్ను అపార్థం చేసుకుంటుంది, నువ్వు వేరే ఏర్పాటు చేసుకో. ఇలా రండి. పోలీసు పద్ధతిలో తన ఫోటో తీసుకోవడం నాకు అంత పెద్ద కష్టం కాదు, కానీ నేను వెళ్తే గౌరీ నన్ను అపార్థం చేసుకుంటుంది. పని పాట లేకుండా మీరిద్దరు ఇక్కడ ఉన్నారు కదా, ఎలాగైనా ఈ రోజు రాత్రి తన ఫోటో తీయాలి. ఇలాగైనా గిరికి మీరు ఒక ఉపకారం చేసి చావండి. శంకర, ఇది మన ఇద్దరికి ఒక ఛాలెంజ్ అనుకుందాం. ఆ పిల్ల ఫోటో ఒకటి రేపు ఉదయానికల్లా స్టేషన్ లో ఉండాలి. ఈ రోజు తన ఫోటో తీసాకే మిగతావన్నీ ఆ పిల్ల ఫోటో చూపించి గిరి అన్నకి షాక్ ఇవ్వాలి. షాక్ ఇవ్వాలంటే నీ ఫోటో ఇస్తే చాలు, ముందు నిచ్చెం లేపు. ఇంత బరువు ఉందండి, ఎలా లేపుతావు? ఆల్రెడీ నువ్వు మూడు పెంగలు కొట్టావు, ఎవరో జిన్ను కొట్టే వీక్ అయిపోతావని తెలియదా నీకు? అలా అయితే ఏ పనులు జరగవు, టెన్షన్ పెట్టకు, నిచ్చెం వేస్తావు. ఎరా, రాత్రి పూట కూడా తను బురక వేసుకునే పడుకుంటుందా? రాత్రి టైము, పైగా ఆడపిల్ల, ఏమీ చెప్పలేము. బురక తిని పైకెత్తో కరెక్ట్ గా నించు. నిచ్చెన అంచడం కుదరదు. గ్లాసు? ఏంటి గ్లాస్? గ్లాస్ అందులో జిన్ ఉందా? స్మాల్ పెగ్ ఉందా? అదేగా నువ్వు ఇప్పుడు ఖాళీ చేసింది. గ్లాస్ సంగతి ఎందుకు ఇచ్చావు? ఆ పిల్లున్న గది కిటికీకి గ్లాసులు బిగించారు, అందుకే ఆంచడం కుదరలేదు. అయితే మనం తప్పించుకున్నాం, వెళ్ళి రెండు పెగ్గులు వేసుకుని పడుకుందాం. గిరిగితే గాజు కిటికీ ఫోటో తీసేస్తామని ఒప్పుకున్నాం, తీయకపోతే బాగుండదు. నేను నిచ్చిన గట్టిగా పట్టుకుంటాను, నువ్వు ఎక్కు. అది జరుగు. ఇదేంటన్నా మెళ్ళ గుదిపండ్లా కట్టావు? అది కెమెరా, ఫోటో తీయాలిగా. దేవుడు, మొత్తం రోజు గురించి మర్చిపోయాను కదరా. నువ్వు తప్పుకో, ఎవరు లేవకముందే నేను వెళ్ళి ఫోటో చూస్తా. మంచోడు బంగారం కదరా. ఏంటి తాగినది దిగిపోయింది. జాగ్రత్త కింద పడకుండా జాగ్రత్తగా పట్టుకో. పట్టుకున్నాలరా ఎక్కు. గిరన్నింటూ దొంగల రే దొంగనా, ఎలా తిరిగి వస్తుంది కొంచెం దగ్గరకి. చాలు, ఇక్కడ ఎవరు లేరేంటి? రే తన ఇక్కడ లేదురా. ఏంట్రా లేదా? జిన్ను కొట్టారు, కళ్ళు దెబ్బతాయా? మరి చేతకు ఫోటో తీసుకురా. హౌస్ బ్రేకింగ్, మానభంగం కేస్, ఐపీసీ 300. అయ్యో, అది అది సమయానికి గుర్తు రావడం లేదే. పట్టుకోద్దు, వదిలే. రే వదలతురా, వదిలితే నేను కింద పడిపోతాను. వదలను, పట్టుకున్నా. వదల పట్టావు, వదిలితే కింద పడిపోను. వాణి పట్టుకోవాలి. అయ్యో వెళ్ళిపోయిందిరా నాయన. ఎవరో వెనక నుంచి పట్టుకున్నారా? నేను కదా పైకి ఎక్కాను, నువ్వు కదా పట్టుకున్నావు, మరి ఇంకెవర్రా వచ్చి నిన్ను పట్టుకుంది? ఏమో ఏమీ అర్థం కావడం లేదురా, అంత మాయగా ఉంది. అమ్మ మహాతల్లి, ఏంట్రాది? బాలు సార్ చెప్పారు కదా ఆ పిల్ల ఫోటో తీయమని, ఫోటో తీయడానికి వచ్చామన్నా. వెతవల్లరా, ఈ టైంలో ఫోటో తీయమని మీకెవరు చెప్పారా? డైరెక్ట్ గా వెళ్ళి అడిగితే ఒప్పుకోదా పిల్ల, అంత సంస్కారం లేనిదేం కాదు. అందుకే అబ్బే ఏం లేదు. అయ్యో బాబు, గౌరీ అక్క, ఇది నా మీద పడేటట్టుంది. అమ్మో ఏంటిది? ఇది నిచ్చిన లాడర్ కూడా అంటారు. అది అర్థమైంది, నువ్వు దీన్ని పట్టుకుని ఇక్కడ ఎందుకు నించున్నావో అర్థం కాలేదు. అది మామిడికాయ కొద్దామని. అర్ధరాత్ర నాకంతా అర్థమవుతూనే ఉంది, నా దగ్గర దాచాలని ప్రయత్నించుకో. అదేంటి, అర్ధరాత్రి పూట మామిడికాయ కోయకూడదని రూల్ ఉందా? అదే గౌరీ,
కుర్రాళ్ళు నిద్రపోతున్నారో లేదో చూద్దామని. అనవసరంగా కుర్రాళ్ళ మీద నేపం వేయకు. అర్ధరాత్రి పూట నీకు అక్కడేం పని? నిజం చెప్పు. అంటే నేను దొంగరా? ఏదో శబ్దం వినబడి అటువైపు వచ్చాను. ఆ అమ్మాయి ఏమంత మంచిది కాదని నాకు అనిపిస్తోంది. తను నాతో చెప్పింది నీతో ఏదో విషయం మాట్లాడాలట. ఆగేవే వచ్చేరా, చెప్పదలుచుకున్నదేదో నాతో చెప్తే చాలు అని నేను ఖచ్చితంగా చెప్పేశాను. అది మంచిదే అయ్యిందనుకో, నువ్వు తన్ని ఇంకో విషయం అడుగుండాల్సింది. ఏంటది? బెల్జియంలో బురకాని నిషేధించారు కదా. అందువల్ల బురకాని నిషేధించిన దేశం ఏదని నేను తన్ని అడగాల? అది కాదు, ఇంట్లో ఉన్నప్పుడైనా బురకా వేసుకోవడం మానేయచ్చు కదా. దేనికో? లేదు గౌరీ, దేనైనా మూసి పెడితే దాన్ని చూడాలనుకోవడం సహజమే కదా. ఒకసారి చూసేస్తే సరిపోయే. సరిపోతుందా? అంతే కదా మరి. నువ్వు తన ఒకసారి పిలు, నేను మాట్లాడతాను. వాళ్ళ ఇల్లు ఎక్కడో కనుక్కుని వదిలేస్తాను. అవన్నీ నేను అడిగేశాను. వాళ్ళ ఇంటిని అప్పుడు వాళ్ళు లాక్కున్నారు. తల్లి తండ్రి చనిపోయారు. ఇక్కడ ఎక్కడో వాళ్ళ మావయ్య ఉన్నారని వచ్చింది. అడ్రస్ పోగొట్టుకుంది. నిన్న ఒక భార్యాభర్త స్కూటర్ లో వచ్చి అక్కడ రోడ్ లో పడిపోయి ఉన్నారు. వాళ్ళు నా కంటపడ్డం వాళ్ళ అదృష్టం. తర్వాత నువ్వేం చేసావు? అలాగే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆవిడ నా భుజాన్ని వేసుకుని ఆటోని పిలిచి ఆటోలో ఎక్కించి హాస్పిటల్ లో తీసుకెళ్లాను. వెంటనే అడ్మిట్ చేశాను. ఆవిడకేమైంది? ఆవిడకి చిన్న దెబ్బలే, ఇదిగో ఇక్కడ గీసుకుపోయింది. ఆయనకి ఎవరికి తెలుసు? ఆయన తలకి దెబ్బ తగిలి రక్తం కారుతూ పడి ఉన్నాడు. ఏమయ్యాడో ఏమో. ఏంట్రా నువ్వు చేసిన పని? తలకి దెబ్బ తగిలిన వ్యక్తిని కదా ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అప్పుడు నువ్వే చెప్పావు కదా లేడీస్ ఫస్ట్ స్త్రీలను గౌరవించాలని. నువ్వు ఇలా మాటి మాటికి మార్చుకుంటూ పోతే ఎలా సార్ మీరు? పోరా ఇక్కడ నుంచి. ఉండు, నేను వస్తున్నా. ఏదో ప్రాబ్లం ఉన్నట్టునే. పద దాక్కొని చూద్దాం. తను బొర్కా తీసేసినట్టుంది. మనం అక్కడే ఉంటే చూసేవాళ్ళం కదా. ఏంటి? ఇల్లు క్లీన్ చేయాలి, వాక్యూమ్ క్లీనర్ తీసుకెళ్దామని వచ్చాను. వాక్యూమ్ క్లీనర్? ఇదిగో ఇక్కడ. గిరి గారు, నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే అది. ఎలా చెప్పాలో. ఆహా, ఇటు ఉన్న వస్తువు అటు పెట్టావు. నువ్వు ఇల్లు క్లీన్ చేస్తున్నావా? ఇంటిని క్లీన్ చేసి చాలా రోజులైంది. మన ఇంటిని మనం క్లీన్ చేసుకోవడం తప్ప ఏంటి? తప్పేమీ లేదు. పరదా హే పరదా, పరదా కే పీచే క్యా హే, పరదా మే రహనే దో, పరదా మే రహనే దో. ఇవాళ ఏదో జరగబోతుంది. గౌరీ గారేనా? గిరి అన్నకి బురకా పిల్లంటే ఇష్టంలా ఉంది. తన ముఖ్యమే ఇంకా చూడదు, ఎలా ఇష్టపడతాడు? ఇన్ని కష్టాలు పడేది ఆ పిల్ల మోహన్ చుట్టానికేరా, అన్న మాత్రం ఏం చేస్తాడు? ఏ పిల్లనైనా కన్నెత్తి చూడడానికి గౌరక్క ఒప్పుకోదు. అదే కదా. బంగారు కోడి పెట్ట వచ్చనండి, హే పప్ప హే పప్ప హే పాప, చెంగావి తీర గుట్టు. రే, ఆ పిల్ల చేతులు స్టెఫ్నీ ఉందిరా. గౌరీ గారు, అది నేను విడిచేసింది. అలాగా? ఇక్కడ ఉండడం చూసి నేను అనుకున్నాను. అరే, ఇక్కడుందా? అంటే బాత్రూమ్ తలుపు మీద నుంచి తీసింది మీరు కాదా? నేనా? ఏదేవైనా మీకు ఇది కరెక్ట్ గా సరిపోయింది. ఫోన్. చేస్తాను. చెవెక్కడ? చెవెక్కడుంది? ఆహా.
నీలో ఏదో దురుద్దేశం ఉంది. భయపడాల్సింది కుర్రాళ్ళ గురించి కాదు. ఏయ్ బంగారం, నువ్వని తెలిసే కదా నేను బురకా తీసింది. తను ఇంతలోనే నీ మతం మార్చేసిందా? నేను దీన్ని ఒప్పుకోను. తను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. నన్ను ఏ జాఫర్ గానో మార్చేస్తుంది. మాట మార్చుకు, మాట మార్చుకు. కాస్త ఆగు, నీ కోడ్ చెప్పాలి. నువ్వేం చెప్పినా నేను విన్ను. మతం మారడానికి నేను ఒప్పుకోను. మన మతం మనకు గొప్పది. నువ్వు మారద్దు, ఎప్పటికీ మారద్దు. మత మార్పిడి అంత మంచిది కాదు. ఏం జరిగింది గౌరీ గారు? ఏవైనా జరగడానికి ముందు నీ విషయంలో ఒక నిర్ణయానికి రావాలి. రేయ్ గిరన్నగా, అమ్మాయి మీద ప్రేమ లేదు, గేమా లేదు. ఊరికే నువ్వు అనవసరంగా ఆయన చెడగొట్టుకో. చెడగొడితే ఏంటి, ఏమవుతుంది? నేను ఒకసారి ట్రై చేసి చూస్తాను. ఎంతైనా గిరన్న కూడా మనిషే కదా. అవునా? ఆ విషయం మాకు తెలియదు మరి. రేయ్ గిరన్ వస్తున్నాడు. మీరిద్దరూ నోరు మూసుకున్నారంటే ఇంకా కొద్ది రోజులు మనుషులుగా బతకచ్చు. గిరన్న, ఈ నెల స్టేట్మెంట్ తీసి ఉంచాను, మీరు ఒకసారి వెరిఫై చేస్తారా? ఎందుకంటే నేను 2 రోజులు ఇక్కడ ఉండట్లేదు, అమ్మని చూడటానికి వెళ్తున్నాను. ఇలా కూర్చో, నేను విషయం అడగాలి. ఏంటన్నా? నువ్వు బురక ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ పిల్ల ముఖం గాని చూసావా? ఏ పిల్ల? ఆ సైరాబానుది. వేరే ఉద్దేశం ఏం లేదురా, మన బాలయ్య చెప్పినట్టు టెర్రరిస్ట్ అయి ఉంటుందేమోనని నాకు భయం. నిజమైతే మనం ఇరుక్కుంటాం కదా. ఆ బాలుసరికి పిచ్చి. మరేంటి, బుర్కా వేసుకున్న వాళ్ళందరూ టెర్రరిస్ట్లా? తను ఒక మంచి కుటుంబంలోంచి వచ్చిన అమ్మాయి. వీడెప్పుడు చూశారా? నాకేం తెలుసు. అంతేకాదు, తను నీతో మాట్లాడాలని స్వయంగా నాతో చెప్పింది. అవునరా, గౌరీతోనూ అలాగే చెప్పింది. నాతోనూ ఏదో మాట్లాడాలంది. ఏమై ఉంటుంది? ఐ లవ్ యూ అయి ఉంటుంది. ఐ లవ్ యూ అంట, ఐ లవ్ యూ. చూడవి, ఎవరూ లేరని చెప్పడం వల్ల నీకు ప్రియుణ్ణి వెతికి పెట్టడానికి కాదు నిన్ను ఇంట్లో ఉంచుకున్నది. అసభ్యంగా మాట్లాడుకో, సంస్కారం లేకుండా. సంస్కారం లేని పనులు చేయించా మీరు? తను ఎవరో చంపడానికి వస్తే నేను అడ్డుకున్నాను అంతే. చెవులో పూ పెట్టుకున్న వాడి దగ్గర చెప్పు నీ కట్టు కదలు. మన మధ్య ఎవరు వద్దు, మనకి మనమే చాలని చెప్పి ఇప్పుడు మీరిద్దరూ కలిసి నన్ను వేరేదాన్ని చేస్తున్నారు. ఈ పిల్లని ఇక్కడి నుంచి వెంటనే పంపించేయి. దానికి ఎవరూ లేరు, ఎక్కడికని పంపరు? నువ్వు పంపవు, నాకు తెలుసు. దాని ఇంటి అడ్రస్ దాన్ని అడుగు చెప్తుంది. చెప్పకపోతే తీసుకెళ్లి దాన్ని ఏ అడవుల్లోనైనా వదిలేసిరా. ఇక నేను దాన్ని ఇంట్లో చూడకూడదు. గిరన్నా, నేను దిగేస్తాను. ఇక్కడి నుంచైతే నాకు బస్సు ఉంది. నేను ఊరెళ్ళి అమ్మని కలిసి వెంటనే వచ్చేస్తాను. గిరన్నా, నేను దారిలో దిగేశానని గౌరక్కకి చెప్పొద్దు. నిన్ను ఒంటరిగా వదిలేశానని నన్ను కోపడుతుంది. సరే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఓకే అన్న. నాకున్నది మా మావయ్య ఒక్కరే. ఆయన కూడా జైల్లో ఉన్నారు. కూర్చోకండి, నేను వచ్చి క్లీన్ చేస్తాను. దాన్ని పంపించు. లోపల ఉంది, పిలుస్తాను. వెయిట్ చేయ్. డబ్బు తీసుకొచ్చావా? లేదు. ఓ, అయితే నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇక నీకు ఈ బురక అక్కర్లేదు.
వచ్చి బండెక్కువే. ఏంటి సమస్య? ఇది నువ్వు తీర్చే సమస్య కాదు, దీన్ని బండెక్కించరా. విషయం చెప్పి కదా తీసుకెళ్ళాలి. అరే ఈ పిల్లని తీసుకెళ్ళరా. ఏంటి నీ సంగతి తర్వాత చెప్తాను. ఏంటి తాత ఆ డబ్బు ఎక్కడ? ఏం డబ్బు? యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ కారులో ఉన్న డబ్బు 50 లక్షలు. యాక్సిడెంట్ జరిగినప్పుడు ముందుగా వచ్చింది మీరే. మీకు తెలియకుండా ఆ డబ్బు ఎక్కడికి పోదు. 50 లక్షల రూపాయల నీ మొత్తం ఇంకా వదలలేదా? ఏంటి మత్తులోంచి బయటపడిన తర్వాతే నాకు తెలిసింది ఆ కారులో అంత డబ్బుందని. వాళ్ళు నన్ను మోసం చేయాలని చూస్తున్నారు. ఏంటి అనేది నాకేం అర్థం కావడం లేదు. మా మావయ్యని బెజవాడలో పోలీసులు అరెస్ట్ చేశారని నేను పేపర్లో చదివి తెలుసుకున్నాను. డానీకి డ్రైవర్ గా ఉండేవాడు మా మావయ్య. డానీ సార్, మా మావయ్య చాలా మంచివాడు, అలాంటి పని చేసుండడు. మనసుంటే మార్గం ఉంటుంది, ఏదో దారి దొరుకుతుందిలే. ఇదిగో ఈ లెటర్ ఎమ్మెల్యే గారు ఇచ్చారు. వారితో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది. నీకేదో సహాయం చేస్తారు, నువ్వు వెళ్ళి కలిసిరా. ఇకపోతే ఆయనకి ముస్లింస్ అంటే చాలా ఇష్టం. బుర్కా వేసుకు వెళ్ళడం మర్చిపోకు. నువ్వు తోడుగా వెళ్ళు, మన కారులోనే తీసుకెళ్ళు. ఓకే సార్. అది జరిగింది హాస్పిటల్లో. నాకు స్పృహ వచ్చినప్పుడు నా ఎదురుగా డానీ సార్ ఉన్నారు. చూడమ్మా, మీరొచ్చిన కారులో 50 లక్షల రూపాయలు ఉండాలి. డ్రైవర్ సెవెన్తో పాటు అన్నీ దొరికాయి, కానీ ఆ డబ్బు మాత్రం దొరకలేదు. ఇది బ్లాక్ మనీ కాబట్టి ఈ విషయం పోలీసులతో చెప్పలేము. ఒకవేళ చెప్తే మీ మామయ్యతో పాటు నువ్వు జైల్లో ఉండాల్సి వస్తుంది. నేను ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను, నిన్ను రక్షించిన వాళ్ళ దగ్గరే తప్పకుండా ఆ డబ్బు ఉండుంటుంది. ఆ డబ్బు నువ్వే తీసుకురావాలి. ఒకవేళ తీసుకురాకపోతే నిన్ను పూడ్చిపెట్టడానికి మీ మామయ్యకి బెయిలిచ్చి నేనే బయటికి తీసుకురావాలి. మీతో పాటు ఉండి ఆ డబ్బుని ఎలాగైనా తీసుకొచ్చేయాలని నేను ట్రై చేశాను. ఆ రోజు రాత్రి మీ రూమ్కి వచ్చింది నేనే. డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఆ డానీ నన్ను చంపేస్తాడు. నాకు వేరే దారి లేదు. మీతో పాటు ఉన్నవాళ్ళు తప్ప దానికి ఎవరు తీసుండరు. ఏదో ఒక విధంగా ఆ డబ్బుని తిరిగిచ్చేయండి. రా, వచ్చి బండెక్కు. గౌరీ గారు, గౌరీని నేను మేనేజ్ చేస్తాను. మా వాళ్ళు ఆ డబ్బు తీసుంటే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది, అది నేను సహించలేను. పద. హలో గౌరీ, గిరి ఎక్కడ ఉన్నాడు? అలా చెప్పు. అందుకేనా నేను ఫోన్ చేస్తే దొరకలేదు. నువ్వు ఒకసారి ట్రై చేసి చూడు, దొరికితే నాకు చెప్పు. గౌరీ, మైకేల్ని అరెస్ట్ చేశారు. ఆ బురకా పిల్లని యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్న ట్యాంకర్ లారీ మైకేల్దనట. మైకేల్ని అరెస్ట్ చేశారు గిరి. దీని వెనక ఎవరి హస్తం ఉందో తెలియటం లేదు. మైకేల్ మాత్రమే ఇలాంటి పనులు చేయగలడని ఇప్పుడు గిరిలాగే నువ్వు కూడా ఆలోచిస్తున్నట్టున్నా. అది యాక్సిడెంటో హత్యా ప్రయత్నమో ఏదైనా కానీ గిరి ఇందులో ఇన్వాల్వ్ కావటం వల్లే కేసై కూర్చుంది. మనసులో ఎలాంటి దురుద్దేశం లేకుండానే అతని పనిచేశాడని మనం నమ్ముదాం. ఏమంటావు? రే శంకరా, అలా చూడరా, ఏదో కొత్త ఫిగరు. గుడ్ మార్నింగ్. ఎప్పుడే కష్టం వచ్చినా కాకిలా వాలిపోతావుగా, మరి ఈ రోజు ఎందుకు లేటు? నన్ను ఏమి అడగద్దు, వచ్చే దారిలో గుడి కనిపిస్తే అందులో దూరాను.
ఇవాళ ఏంటంట విశేషం? ఏయ్ నా చెప్పులు పాతవేదే మార్చుకోవడానికి వెళ్ళా. ఆ సరే కానీ ఏంటి ఇక్కడ ప్రాబ్లం? ప్రాబ్లం నువ్వు తీర్చగలిగేది కాదు, చాలా పెద్దది. ఇదిగో ఆర్సీ బుక్ కాపీ, కృష్ణ రిజిస్ట్రేషన్, పర్మనెంట్ అడ్రస్ చూసావా? కరెక్టేగా. ఈ సంఘటన జరిగినప్పుడు బండి తోలింది ఎవరో, దీని వెనక ఎవరెవరి హస్త ఉందో అవన్నీ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక తెలుస్తాయి. వాడికి జామీన్ దొరుకుతుందా? ఎలా దొరుకుతుంది? ఆ రోజు నువ్వే గొడవ చేసావు కదా 304 బదులు 302 చార్జ్ చేయమని. అది హత్య కేసు, త్వరగా జామీన్ దొరకదు. దొరకకూడదు. మోటివ్ నేను నిరూపిస్తాను ఐ విట్నెస్ తో సహా. నేను జీవితాంతం జైల్లో ఉండేలా అన్ని కరెక్ట్ గా జోడించాను. ఇతరుల్ని మోసం చేసి బతికేవాడికి ఇదేరా కరెక్ట్, జైల్లో ఉండడం. మిగతా వాళ్ళైనా ప్రశాంతంగా ఉంటారుగా. తెలుసో తెలియకో నువ్వు చేసినవన్నీ మన సంతోషానికి మనశ్శాంతికి, అవి లేకుండా పోయాయి. వాడి బండని తెలిసే నేను ఇదంతా చేసింది. బట్ నన్ను మీరు ఎంత కోపగించుకున్నా సరే నేను వదలను. ఏ యాక్సిడెంట్ కేసు అయినా నేను ఇలాగే డీల్ చేస్తాను, నిజం అందరికీ తెలియాలి. నేను మాత్రం అర్థం చేసుకుంటే చాలా చేసుకున్నాను. మైక్ వెళ్ళి పనిచేశాడు చూడు, అనవసరమైన పట్టుదలకు పోయి మిగతా వాడిని ఏడిపించుకో. నువ్వు ఇలారా చెప్తాను. ఈ సెన్ని ఇంకా వదిలించుకోలేదా నువ్వు? రా చెప్తాను. ఎక్కడికి? నేను చెప్పేది వింటేనే కదా నీకు అంత అర్థం అవుతుంది. నేనేమి వినదలుచుకోలేదు. నువ్వు విని తీరాల్సిందే, ఇది పబ్లిక్ గా చెప్పే విషయం కాదు. రా నాతో. కళ్ళు ఒళ్ళు చూపించి మా అన్నయ్యను బుట్టలో వేసుకున్నావు కదా, ఏడిస్తే ఓదార్చడానికి నీ బాబున్నాడు ఎక్కడ? మరీ ఎదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. గౌరీ మాట్లాడుకో, నిన్నగాక మొన్నొచ్చిన ఇది నీకంత ముఖ్యమైపోయిందా? దారిన వెళ్ళి థర్డ్ రేట్ వేసి అని వెనకేసుకొచ్చి నాతో వాదిస్తావా? నువ్వు చెప్పే వాటన్నిటికీ ఫోన్ లేని తల ఊపుతుంటే నెత్తికొస్తావా? ఇంకెప్పుడు నువ్వు తల పొద్దులే, నేనేం చెప్పినా సరే ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఇంకెప్పుడు. గౌరీ వచ్చి కార్లో కూర్చు. గిరి నువ్వేంటి ఏదో పోగొట్టుకున్నవాళ్ళగా, అన్నీ సర్దుకుంటాయిలే. 2 రోజులుగా గౌరీ ఫామ్ హౌస్ లోనే ఉంది, నేను పిలిచినా తను రాదు. నీకు తెలుసుగా తను వదిలి నేను ఎప్పుడూ ఉండలేదు. గౌరీ కోపం తాటాకు మంటలాంటిదిలే, నువ్వు పట్టుదలగా వండుకుంటే సరే. ఆ పిల్లని తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలే గిరి. రే నేను ఆ పిల్లని ఇక్కడ ఉంచింది తనతో కాపురం చేయడానికో లేక డబ్బు దోచిపెట్టడానికో కాదు. ఆ పిల్ల పరిస్థితి ఏంటో గౌరీకి తెలియాలి, ఆ తర్వాత గానీ తన కోపం తగ్గదు. యాక్సిడెంట్ చేసిన బండి మైకేల్ది కాబట్టేగా నువ్వు ఇంతగా బాధపడిపోతున్నావు. అవును, వాడే అంటానికి సాక్ష్యాలు లేవు కదా. ఇకపోతే ఆ డబ్బు విషయం, నేను ఎన్నోసార్లు మైఖేల్ని అడిగి చూశాను, వాడు తీసినట్టుగా అనిపించటం లేదు. ఈ విషయం కోర్టుకు రాకముందే డబ్బు కొట్టేసింది ఎవరో తెలుసుకోవాలి. ఇంతకీ నీ ఉద్దేశం ఏంటి? నీ నమ్మిన బంటి ఉన్నాడు కదా సమీర్, యాక్సిడెంట్ అయిన తర్వాత 3 రోజులు కనిపించడం లేదు. నువ్వు గమనించావా లేదా గాని నేను గమనిస్తూనే ఉన్నాను. సమీర్ అలాంటి పని. 50 లక్షల రూపాయలు కదా బాబు, ఛాన్స్ దొరికితే నేను కూడా కొట్టేస్తానేమో. నొప్పిగా ఉందా? లేదు. కాస్త నడవగలవా? మెల్లగా జాగ్రత్త. భయపడద్దు సమీర్, తను ఫ్రీగా నడవని, లైఫ్ లో ఎప్పుడు తన చేతిని విడవకుండా ఉంటే చాలు. ఒక్క నిమిషం. అయ్యో గిరన్నా, నేను ఎప్పుడో వస్తానా? ఆ గిరన్నా, నేను ఇక్కడ ఇంట్లో అమ్మ దగ్గర ఉన్నాను, 2 రోజుల్లో వచ్చేస్తానన్నా. సరే అన్నా.
ఓ నాయనో, మా ఇంటికి ఇంత పెద్ద కారు వచ్చిందేంటి? ఓ మీరా, గౌరీని తీసుకురాలేదా? నేను ఎన్నిసార్లు రమ్మని కబురు పెట్టినా మీరు రాలేదు. అనుకోకుండా ఎలాగో ఈ రోజు వచ్చారు. ఇంతకీ సమీరేడి? వాడికి ఇప్పుడు మేమెవ్వరూ అక్కర్లేదు, మీరుంటే చాలు. వాడిని చూసి 2 నెలలు అయింది. వాడు చాలా బిజీగా ఉన్నాడమ్మా, ఇదివరకులాగా కాదు, లక్షాధికారి అయిపోయాడు కదూ. ఎంత సంపాదించి మాత్రం ఏం ప్రయోజనం? నెలొచ్చేసరికి ఈ అమ్మకి మాత్రం పెన్షన్ లాగా 1000 రూపాయలే పంపిస్తాడు. అతను నేను చిన్న పని మీద బయటూరు పంపించాను, ఈ డబ్బు మీకు ఇమ్మని చెప్పాడు. అయితే ఈ డబ్బు గోవింద. కూర్చోండి అయ్యా, టీ తీసుకొస్తాను. వద్దమ్మా, అర్జెంట్ గా వెళ్ళాలి. మీకు సరిగ్గా ఎంత డబ్బు ఇవ్వాలో నాకు తెలీదు, మీకు తెలిసే ఉంటుంది కదా. గిరనా, అయితే మేమిక్కడ పొట్టి పనులు వేనా? కాదని అనుకోవడమే నేను చేసిన తప్పు. ఇక మిమ్మల్ని నమ్మి నాతో ఉంచుకునే ధైర్యం నాకు లేదు. మీకు చనువు ఎక్కువ ఇచ్చాను కదా, నాకు బాగా బుద్ధి చెప్పారు. ఇదిగో మీకు రావాల్సింది తీసుకుని వెళ్ళిపోండి. అందరి బ్యాగులు ఒకసారి చెక్ చేసి చూడు, లేదంటే అది పోయింది ఇది పోయిందని తర్వాత నా దగ్గరికి రావాల్సి ఉంటుంది. అయితే ముందు నా బ్యాగే చెక్ చేయన్నా, అటువంటి చెడ్డ పేరు నాకేగా ఉంది. అరే, ఈ టైంలో అందరు ఎక్కడికి బయలుదేరారు? ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నానంటే, నువ్వు ఫోన్ చేసినప్పుడు చెప్పాను కదన్నా, 2 నెలల తర్వాత కొడుకుని చూడడంతో అమ్మ పొంగిపోయింది. వదిలితే కదన్నా. బిర్యానీ, పాయసం, కోడికూర, సీ ఫుడ్, అబ్బో ఇలా ఎన్నో. బిర్యానీ అంటే మటనా చికెనా? మటన్. బాగా లేతగా ఉన్న పొట్టెల మాంసం. నువ్వు ఏదైనా తినగలవు, బాగా డబ్బు ఉన్నవాడు అయిపోయావు కదా. ఆ డబ్బు ఎక్కడ? ఏ డబ్బు? ఏం తెలియనట్టు నటించకరా, చెప్పరా ఆ డబ్బు ఎక్కడ దాచావు? తీసుంటే చెప్పరా, మనలో ఒకటి దొంగైతే చాలు. ఎవరి డబ్బు, ఏ డబ్బు? ఆ బురకా పిల్ల ఉన్న కారుని ట్యాంకర్ లారీ గుద్దిందే, అందులో ఉన్న 50 లక్షలు. అమ్మ మీదొట్టు, అల్లా మీదొట్టు నేను తీలేదు. తను అబద్ధం చెప్పింది. 50 లక్షల రూపాయలు దాని దగ్గర, దాని మాటలు నమ్మా? నువ్వు నన్ను కొట్టింది ఆ పిల్లరా కారణం గౌరక్క ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి. గౌరక్క వెళ్ళిపోయిందా? ఎక్కడికి? రారా వెళ్దాం. ఆ దరిద్ర పిల్ల వచ్చిన తర్వాతే గిరన్న బాగా మారిపోయాడు. అన్నా నీకు నమ్మకం లేకపోతే నన్ను ఇంకా కొట్టు, కానీ చెయ్యని తప్పుని నేను ఎలా ఒప్పుకోను? సారీ అన్నా, నేను అబద్ధం చెప్పాను. అమ్మ దగ్గర కాదు నేను వెళ్ళింది. నా మూలంగా ఒక అమ్మాయికి కాలు విరిగిపోయింది, తను నడవాలి. నిన్ను అడిగితే నువ్వు ఎంత డబ్బైనా ఇస్తావని నాకు తెలుసు, కానీ నేను సంపాదించిన డబ్బుతోనే తనకి వైద్యం చేయించి తనని నడిపించాలన్న పట్టుదల ఉండేది. అందుకే ఆ విషయం నీకు చెప్పలేదు. ఇటువంటి కేసుల్ని, ఎంతో మంది దొంగల్ని నేను చూశాను. నేను ఒక విషయం చెప్తాను, నువ్వు ఫీల్ అవ్వకూడదు. చెప్పిచావు. వీడు తీసుండడని నేను అప్పుడే చెప్పాను కదా, ఈ సమీర్ గాడు కాదు డబ్బు కొట్టేసింది, అది వాడి మాటల్లోనే తెలిసిపోతుంది కదా. అయితే ఇంకెవరంటావు? నేను అప్పుడే చెప్పాను కదా మైకేలే తీసుంటాడు అని. అమ్మో, ఎక్కడే ఉంటే తాంతాడు. వాడుకో పిల్ల దొరకగానే ఎవరు అవసరం లేకుండా పోయారు. మైకేల్ జైలు నుంచి బయటకు రాకూడదు, అదే వాడి ఉద్దేశం. అందుకోసమే దాన్ని వాడి దగ్గరే అట్టు పెట్టుకున్నాడు. కాకుండా ఆయనకి మన మీద ప్రేమ లేదులే. ఒకసారి ఆయన ఫోన్ చేశాడా, ఒకసారి ఆయన వచ్చాడా? మీరు 2 చోట్లగా విడిపోయారు, బాగుంది, చాలా బాగుంది. ఇక నుంచి మీకు నేను అండగా ఉంటాను. షాక్ అవ్వకండి, మైకేల్ తరపున కోర్టుకు నేను హాజరవుతాను. సుప్రీంకోర్టుకు వెళ్ళవలసి వచ్చినా పర్వాలేదు, అది నాకు పెద్ద దూరం ఏమీ కాదు. జామీన్ ఖచ్చితంగా దొరుకుతుంది, లేకపోతే నేను తీసిస్తాను. దానికోసం నేను చాలా చాలా ఘోరంగా వాదించవలసి ఉంటుంది. భయపడకండి, దానికోసం మీరు చేయవలసింది ఒకే ఒక్క పని మాత్రమే. ఏంటా పని? ఈ మొబైల్లో కొంచెం రీఛార్జ్ చేయించవా, 20 రూపాయలు చేయిస్తే చాలు. ప్లీజ్ తమ్ముడు, ప్లీజ్ తమ్ముడు, చిన్న తమ్ముడు, నువ్వు అన్న చేయించవా. ఇక్కడ నుంచి. యు మీన్ అవుట్ గోయింగ్? గౌరీ, నీకు కావలసిన వస్తువులు తీసుకుని కారెక్కు, ఇక నువ్విక్కడ ఒంటరిగా ఉండొద్దు. నేను ఇప్పుడు ఒంటరిదాన్నేం కాదు, వీళ్ళు ఉన్నారు నాతో. ఆహా, వానర్ సైన్యం కూడా వచ్చిందన్నమాట. మాకేమీ రాలేదు, వెళ్ళగొట్టారు. అంటే నువ్వు రావన్నమాట, మామయ్య వెయిట్ చేస్తున్నారు. నేను తర్వాత వచ్చి అంకుల్ని కలుస్తాను. ఈ పరిస్థితిలో రావడం నాకేదోలా ఉంది. పట్టుదల విషయంలో ఒకరిని మించిన వాళ్ళొకరు. గిరి అమ్మాయిని తనతో పాటే ఉంచుకున్నాడు కదూ,
ఆ పిల్లని అక్కడి నుంచి బయటికి పంపించేయాలి. అదే కదా మీకు కావాల్సింది. దానికోసం ఒక అద్భుతమైన ఐడియా నా బుర్రకు తట్టింది. ఏం ఐడియా? నేను ఒక కొత్త రకమైన పిటిషన్ ఫైల్ చేస్తాను. పోలీసుల సహాయంతో వయసులో ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి చెయ్యకూడని పనులు చేస్తున్నారు అని, అవసరమైతే 18 ఏళ్ల ఆ అమ్మాయిని అతను పీడిస్తూ చిత్రహింసలు పెడుతున్నాడని కూడా అందులో చేరుద్దాం. ఎలా ఉంది? చీపుగా ఉన్నట్టుంది కదా. ఇంకా నయం, అందరూ కలిసి నన్ను కుమ్మేయలేదు. బెయిల్ విషయంలో రేపు ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. నీకు జామీన్ ఇవ్వటం అంత సులభం కాదని మన లాయర్ చెప్పారు. ఈ కేసుని గిరి అంతగా కాంప్లికేటెడ్ చేశాడు. నువ్వు కావటం వల్లే వాడికి ఎంత పట్టుదల నేను ఊహించలేదు. లేదంటే అలా చేయమని నీతో చెప్పేవాడే కాదు. నీ పరిస్థితి చూస్తుంటే ఒక విషయం చెప్తాను విను. రేపు జామీన్ విషయం ఎటు తేలకపోతే నేను కోర్టు పోనికి నిజం చెప్పేస్తాను. బండి తోలింది నేనే అని, నాకు హెవీ లైసెన్స్ లేకపోవటం వల్లనే నిన్నిరికించానంటాను. లైసెన్స్ లేకపోవడం కాదు సమస్య, గిరి ఆ పిల్లను పంపించేశాడా? లేదు, వాడితోనే ఉంది. నేను దానికి కనిపించకుండా తిరుగుతున్నాను. అది నన్ను చూసిందంటే ప్రమాదం. అటర్నీ కాస్ట్ దాన్ని తరివేయాలి. తను సాక్ష్యం చెప్పకపోతే ఈ కేసులోంచి ఈజీగా బయటపడచ్చు. అనుకోకుండా చిన్న పొరపాటు జరిగింది. నేను జైల్లో ఉన్నా నువ్వు జైల్లో ఉన్నా ఒకటే కదా బావాలి. అనవసరంగా అక్కయ్యని ఏడిపించద్దు. ఇక ఈ కేసులో ఏం జరిగినా నేను తట్టుకోగలను. నువ్వు ధైర్యంగా ఉండు బావా. గిరి చేయగలిగిందంతా చేసుకొని లాభం లేదు. ఇక గిరన్న పార్టీలో చేరిపోవాల్సిందే. గిరన్నా, గిరన్నా, గిరన్న మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ఆ అమ్మాయిని ఎలాగైనా సరే విడదీయాలని వాళ్ళందరూ కలిసి కుట్ర పన్నుతున్నారు అక్కడ. గిరన్నా మీరేం భయపడకండి, నేనున్నాను మీతో. మైకేల్ జీవితాంతం జైల్లో గడపడానికి కావలసిన సాక్ష్యం నా దగ్గర ఉంది. దానికి మీరు చేయవలసింది ఒకే ఒక్క పని. ఏంట్రాది? ఆటో రిక్షాకి డబ్బులు ఇచ్చారా? 30 రూపాయలే, నా దగ్గర లేవు. నువ్వు లాయర్గా పనికిరావరా, ఇంకేదైనా పని చూసుకో. నేనింకేం పని చేయగలనన్నా? నీకే తెలుసు కదా, నేను ఒక పెద్ద రోగిష్టిని. ఏం రోగం? మెడికల్ సైన్స్ ఏం చెప్తుందంటే ఎథెలాస్టిక్స్ బ్రవత్తర్ ఆఫ్ సాపర్సివ్ సిండ్రోమ్ అనే జబ్బట. అంటే పని రోగం? నీ రోగం అది కాదులే, నీకు సెరిబ్రల్ ఇగ్నోరెన్షియా సిండ్రోమ్. అంటే ఏంటి? మతి చలించి సైరాబాని చెప్పింది కదా, తప్పుగా అనుకోకండి. ఇక్కడికి వచ్చింది అనవసరంగా మీతో గొడవలు పడ్డాం కాదు, ఆ అమ్మాయిని తీసుకెళ్ళడానికి. తన మీద నాకు నమ్మకం లేదు, అందుకే వచ్చాను. మరి మీతో మాట్లాడాలి, ఓ 10 నిమిషాలు టైం ఇవ్వగలరా? రా. ఇలాంటి విషయాలన్నీ నమ్మకం మీద ఆధారపడి ఉంటాయని మీకు తెలుసు కదా గిరి. ప్లీజ్ ఈ కథలన్నీ వద్దు. ఒక అమాయకురాలను మోసం చేయాలని చూశారుగా, దీన్ని మోసమని ఎందుకు అనుకోవాలి? ఆలోచించండి, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్. నేను నష్టపోయిన డబ్బు నాకు కావాలి. నాకెవరైతే డబ్బు ఇచ్చారో ఖచ్చితంగా నేను వాళ్ళకి ఆ డబ్బు తిరిగి ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు నన్ను అంత ఈజీగా వదిలిపెట్టరు. దీని నుంచి బయటపడాలంటే ఇప్పుడు మీకున్నవి 3 ఆప్షన్లు. 1, డబ్బు తిరిగి ఇవ్వడం. 2, డబ్బుకు బదులు సైరాని నాతో పంపించడం. లేదంటే ఈ కేసుకు సంబంధించి మైకేల్ జైల్లో ఉన్నాడు, అతన్ని జైలు నుంచి తప్పించి నాకు అప్పచెప్పాలి. నేను నీకు వాడిని అప్పచెప్పే అవసరం నాకు లేదు. మైకేల్ నేరస్తుడైతే ఆ విషయం కోర్టు చూసుకుంటుంది. ఓకే, ఆ విషయం వదిలేద్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు గౌరీని కాపాడుకోగలరా? పోతే నా ట్రాక్ ఏంటో తెలుసా? అవసరమైతే గౌరీని లేపేయడం. చూసావా, గౌరీని ఒక్క మాట అన్నందుకు నీకెంత కోపం వచ్చిందో. కానీ గిరి,
నువ్వు ఏం చేసినా ఈ విషయం ఇంతటితో విడిచిపెట్టేది లేదు. ఆ డబ్బు నాకు తిరిగి దొరికే వరకు ఎంతకైనా తెగిస్తాను. నువ్వు ఏ పని చేయాలన్నా నీకు హద్దులుంటాయి, నాకు లేవు. నీకు సిద్ధాంతాలు ఉండొచ్చు, నాకు లేవు. నేను ఏవైనా చేస్తాను. నువ్వు ఆ డబ్బు నాకు తిరిగి ఇస్తే గౌరీని నేనేమి చేయను. ఓకే, నువ్వే తెలుసు. ఆగు, డబ్బు నేనిస్తాను, కానీ నీ బెదిరింపులకు భయపడి కాదు. మాకు కొన్ని డీలింగ్స్ ఉన్నాయి. ఐ నీడ్ టైం. నాకు 2 వీక్స్ టైం కావాలి. అయితే గౌరీ సైరాబాన్ మాత్రమే కాదు, మైకేల్ ప్రొటెక్షన్ కూడా నీ చేతిలోనే ఉంటుంది. అది గుర్తుంచుకో. వాళ్ళకి కావలసింది డబ్బు, లేదా నేను. నా కోసం మీరెందుకు డబ్బు ఇవ్వడం? ఎవరు చెప్పారు నీ కోసమని? ఆ డబ్బు కొట్టేసిన వాడు నాకు కావాలి, అందుకని నువ్వు ఇక్కడ ఉండాలి. లేదంటే నేను గౌరీ ప్రాబ్లమ్స్ లో పడతాం. పోతే ఆ డానీకి నేను ఇవ్వబోయే డబ్బు, అది నేను వాడికి అప్పుగా ఇచ్చాననుకో, దాన్ని రాబట్టుకోవడం నాకు తెలుసు. స్టాప్! ఏంటి, ఏంటి విషయం? మిస్టర్ గిరి మీకేదో డబ్బు ఇవ్వాలనుకుంటాను. దాన్ని పువ్వుల్లో పెట్టి నేను మీకు ఇచ్చేలా చేస్తాను. ఎవరు నువ్వు? ఐఎమ్ అడ్వకేట్ లారెన్స్. వెళ్తున్న వాళ్ళని ఆపా, కేసు అడుగుతావు. అందులో తప్పే ఉంది. ఆఫీస్కి వచ్చి అడిగే తీరిక నాకు లేదు. విజిటింగ్ కార్డు ఇవ్వు. నేనివ్వను. అదేంటి? ఏదైనా అయితే అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి నన్ను కొడతారు కదా, అందుకే నేను ఇవ్వను. అది సరే, నీకు ఇప్పుడు కేసు అక్కర్లేదా? కావాలిగా. నీకు కేసు అప్పు చెప్తాను, కానీ నేను చెప్పినట్టు చేయాలి. డబ్బు ఇచ్చారంటే మీరు ఏం చెప్పినా సరే నేను చేస్తాను. ఇవ్వకుంటే? చెక్ ఇచ్చినా ఓకే. అయితే వెళ్ళి వెనకాల కూర్చో, నీకు కేసు నేను ఇస్తాను. మంచి మనిషి. నెక్స్ట్ ట్రిప్ ఈ కార్ లో లాయర్ ఉంటాడు. బండిలో లాయర్ ఉన్నాడని ఒక స్టిక్కర్ అంటించు, మన పనులు తేలికవుతాయి. నా జాతకం మారినట్టు. డాడీ నన్ను మోసం చేశాడు. కేసు లేవు ఇప్పించండి అంటూ అందరు వెంటాపడే నన్ను ఆ డాడీ మార్చేశాడు. ఇప్పుడు వేల కొద్ది కేసులున్నాయి నా మీద. ఒక్కదానికి కూడా జామీన్ దొరుకుతుందన్న నమ్మకం లేదు. బ్లాక్ మనీ దగ్గర నుంచి కూలీ కేసుల వరకు ఉన్నాయి ఇప్పుడు నా నెత్తి మీద. వెళ్ళొస్తారు, నేను అసలు ఆయనగా పుట్టి ఉండకూడదు. మైకేల్కి జామీన్ దొరికింది. మొత్తానికి లాయర్ బాగా వాదించాడు బావా. నాకు కొంచెం ఖర్చుకుపోయినా బయటకు వచ్చావు కదా. మైకేల్ రే, ఎందుకు రాకూడవా? వద్దు. ఏ, అదేం లేదు. ఈ వారం రోజుల సంగతులు అతనికి చెప్పొస్తాను. నేను జామీన్ మీదే వచ్చాను. మళ్ళీ జైలుకు వెళ్ళి తీరాల్సిందే. కానీ ఈసారి వెళ్ళేటప్పుడు నీ చెల్లెలు ఏడుస్తుంది. మళ్ళీ మొదలుపెట్టు. ఏమేం చేస్తావో చేసుకో. తానే అడవదురా, నువ్వు నేరస్తుడు అని రుజువైతే నీ మొఖాన కాండ్రించి ఉమ్మేస్తుంది. చూద్దాం. చూపిస్తాను. గౌరిని వాడికిచ్చి పెళ్లి చేయటం నీకిష్టం లేదు. వాళ్ళ పెళ్లి జరగదు, నేను గ్యారంటీ. కానీ ఆ పిల్ల కోసం మైకేల్ని కేసులో ఇరికించటం నాకంత సమంజసం అనిపించడం లేదు. మామయ్య, గిరితో ఆ బురకా పిల్ల ఉన్నంత వరకు మనకు తలనొప్పిగానే ఉంటుంది. అందువల్ల వెంటనే మైకేల్కి గౌరీకి పెళ్లి జరిపించాలి. అలా చేస్తే గౌరీ కోసం అయినా గిరి ఈ కేసులో వదులుకుంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో నిన్ను బలవంతంగా ఒప్పించడం నాకు ఇష్టం లేదు. కానీ సమస్యలన్నీ తేలిగ్గా సమసిపోవడానికి నాకు మరో మార్గం కనిపించటం లేదు. చూడు గౌరీ, ఆర్భాటం లేకుండా
చిన్న తంతు జరిపిద్దాం. అంకుల్, కారణం ఏదైతేనే ఒకసారి ఈ పెళ్లి వద్దనే అనుకున్నా. గిరి మీదున్న కోపంతో ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. విన్నారుగా, ఈ అన్నాచెల్లెళ్ళిద్దరికి వాళ్ల పట్టుదలే ముఖ్యం. ఇందువల్ల నష్టపోయేది మనం మాత్రమే. ప్లీజ్ అంకుల్, నా మీద కోపం తెచ్చుకోకండి. కుదరదని అంత ఖచ్చితంగా చెప్పాక కోపం రాకుండా ఎలా ఉంటుంది? ఓకే, ఇక ఈ విషయం నీకెప్పుడు రీఓపెన్ చేయాలనిపిస్తుందో అప్పటివరకు నేను బతుకుంటే నాకొచ్చి చెప్పు. రారా, వెళదాం. హలో, నేను డానీని. నువ్వు చెప్పిన డబ్బిచ్చుంటే ఆ డబ్బు పట్టుకుని నేను విడిపోయి ఉండేవాణ్ణి. మర్చిపోయావా? లేక కావాలని వడ్డీకేం తీసుకోలేదు కదా చెప్పిన టైంలో కరెక్ట్ గా ఇవ్వడానికి. ఇస్తానని చెప్పాను కనుక ఇస్తాను. 1000 2000 ఇస్తే సరిపోదుగా. నువ్వు నాకు మాట ఇచ్చావు, అది నేను సీరియస్ గా తీసుకున్నాను. అది తప్పు కాదుగా. మాస్టర్ అనవసరంగా సినిమా డైలాగ్లేం వదలొద్దు. అనుకున్నవి అనుకున్న టైంకి జరగలేదు, అందుకే ఇవ్వలేదు. ఎప్పుడవుతుంది? 1 week నెక్స్ట్ సండే. ఓకే, వాళ్ళు కూడా నాకు 1 రోజు టైం ఇచ్చారు. అయితే నెక్స్ట్ సండే. ఇంట్లో ఎవరు లేరా? ఎవరు లేరా? మేము ఇక్కడ ఎంతమంది ఉన్నాం? ఈయన కళ కనపట్టలేదా? సవ్యంగా ఎవరు నన్ను పనిచేసుకున్నవరేంటి? నువ్వేంటిక్కడ? నాలో దాగి ఉన్న శ్రామికుణ్ణి నేను తట్టి లేపాను. వీటితో కలిసింటే ఎవరన్నర్లు అబ్జెక్షన్లు ఉండవు కదా. నిజం చెప్పాలంటే మునుపట్లాగా పస్తులుండట్లేదు. ఆకలేసినప్పుడు ఇష్టం వచ్చిందని కుడితి నీళ్లు తాగొచ్చు కదా. ఇప్పుడు ఇవే పాపం పస్తులుంటున్నాయి. నువ్వేంటన్నా ఇక్కడ? గౌరీ లేదా? లోపలుంది, పిలుస్తాను. ఎమోషన్ ఎక్కువైపోయింది. అక్క, నిన్ను తీసుకువెళ్ళడానికి గిరన్ వచ్చాడు. ఇంకా పట్టుదలెందుకు? ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఎక్కడో వదిలేసి ఉంటాడు. ఇది నిజం. నువ్వు వెళ్ళి చెప్పు, నేను చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు కలవడం కుదరదు. అక్క, ఏమిటి ఈ ముడిదనం? నువ్వు మాట్లాడుకో, నేను చెప్పినట్టు చేస్తే చాలు. కాళ్ళ మీద పడి ఏడ్చి తీసుకెళ్ళటానికి వచ్చానన్న ఈ పోజు అదేం లేదు. నువ్వు అలా అనుకుని వచ్చినా ఈ గౌరీ రావడం ఈ జన్మలో జరగదు. వచ్చిన పని ఏంటో చెప్పాడు, నాకు చాలా పనులున్నాయి. ఇందులో సంతకం పెట్టు. 50 లక్షల రూపాయల? ఆ పిచ్చోడ్ డబ్బు సెటిల్ చేయడం ఇప్పుడు నా బాధ్యత, లేదంటే గొడవ అవుతుంది. ఇంత డబ్బు దానికోసం ఇవ్వాల్సిన అవసరం నీకే ఉంది? వెళ్ళి పండి చేసి నీ దగ్గర నుంచి డబ్బు కొట్టేయాలని చూస్తోంది ఆ పాపిస్తుంది. తెచ్చవరా, ఇంకెక్కడి చేయడా? అది నీకు సంబంధించిన విషయం. డబ్బు కావాలట, నాకు తెలియదు అనుకున్నావా? మైకేల్ని నేను చేసుకోకూడదు, కానీ నీకది కావాలి. అందుకు నేను డబ్బు ఖర్చు పెట్టాలి కదూ. నువ్వేం పెట్టదులే, ఏం చేసినా సరే నేను వాడిని జైలుకు పంపిస్తాను, చూస్తూ ఉండు. సరే, ఇష్టపడిన వాడిని చేసుకోకుండా 14 ఏళ్ళు వెయిట్ చేసిందని నేను. అంకుల్, నేను గౌరీని, నేను దాన్ని రీఓపెన్ చేస్తున్నాను. మైకేల్తో చెప్తే చాలు, డేటు ముహూర్తం అన్ని మీరే నిర్ణయించండి. నేను ఒప్పుకుంటున్నాను. గౌరీ పొద్దు, నీకన్నా ఎంతో మంచివాడా మైకేల్, నిన్న ఇక చూడదలుచుకోలేదు, వెళ్ళకండి. అంకుల్, పీటర్ అంకుల్. రారు, ఎవరు రారు. నేను దీనికి ఒప్పుకోను. నన్ను కాదని నా చెల్లెలికి పెళ్లి చేయాలని ఎవరు కలలు కనకండి. నన్ను కుక్కను తరిమినట్టు తరిమింది, ఇంట్లోంచి కాదు తన మనసులోంచి. మీకు తెలుసు కదా మేము ఎలా పెరిగామో. వదిలిపెట్టను నేను. నా మీదున్న కోపంతో ఆ దుర్మార్గుని పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. అది జరగని పను. గేటు వెళ్ళు. అసలు నేను చేసిన తప్పేంటి? ఆపదలో ఉన్న అమ్మాయిని కాపాడమా? మేము ఈ ఇంటికి ఎలా వచ్చామో మీకు తెలుసు కదా సార్. గేట్ లాక్ చేయాలి సార్. ఓ, గెంటేయమన్నారా? ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలా? ఒకప్పుడు అనాథగానే వచ్చాను, వెళ్ళిపోతాను.
ఒక యాక్సిడెంట్ వాళ్ళిద్దరిని అనాథలను చేసింది. ఒక యాక్సిడెంట్ చేసి మనిషిని చంపడానికి చేసిన ప్రయత్నం ఇది. గిరి ఈ కేసును ఎప్పటికీ వదలడు. వదలటం వాడి వల్ల కాదు. ఏంటి గిరి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ బండి క్రేను అమ్ముతానంటున్నా? డబ్బు కావాలి నాకు, మరో దారి లేదు. అప్పుడు అందరూ అనుకునేది నిజమవుతుందిగా, ఎక్కడి నుంచి వచ్చిన ఆ అమ్మాయి కోసం తన సర్వస్వం పోగొట్టుకున్నాడు అని. రెస్క్యూ యూనిట్ లేని గిరిని చూసి ఈ ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు. గౌరే వెళ్ళిపోయింది, అంతకంటే గొప్పవా ఇవన్నీ? ఇప్పుడు నన్నేం చేయమంటారు? నేను ఎవరి ముందు సాక్ష్యం చెప్పాలి? ఎవరు చేశారని చెప్పాలి? యాక్సిడెంట్ జరిగిన టైంలో నువ్వు నిద్రపోతున్నావని నువ్వేం చూడలేదని నాకు తెలుసు. ఈ యాక్సిడెంట్ ఎవరు చేయించారో వాళ్లకి వ్యతిరేకంగా ఎక్కడ నువ్వు సాక్ష్యం చెప్తావని భయపడి చూస్తున్నారు. అందుకే వాళ్ళు నిన్ను వెంటాడుతున్నారు. హలో, రావుల పాలెం దగ్గర ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది, ఫ్యామిలీ అనుకుంటాను, త్వరగా రండి. హలో బాలా, నేను. ఒక యాక్సిడెంట్ కాల్, రావుల పాలెం చెప్పారు, వెంటనే వెళ్ళు. ఫైర్ ఫోర్స్ ఫోన్ చేయి. ఓ, నేనొచ్చి చేసేదేముంది? వెళ్ళి తలుపేసుకో, నేను వెళ్ళి చూసొస్తాను. హలో. హలో గిరి, ఇక్కడ యాక్సిడెంట్ జరగలేదు, మట్టిగడ్డ కరగలేదు. ఒక 6-7 కిలోమీటర్ల దాకా తిరిగి చూసాం, ఎక్కడా ఏమీ లేదు. ఛే, అర్ధరాత్రి పూట మనల్ని వెర్రోళ్ళని చేశారు. ఒకవేళ నీ దగ్గరున్న రెస్క్యూ సామాన్లన్నీ అమ్మావో లేదో తెలుసుకోవటానికి ఎవడో చేసుంటాడు ఈ పని, లేదంటే ఏదో కుట్రై ఉంటుంది. చెప్పరా, ఎవరు నిన్ను పంపింది? నాకు తెలీదు. నీకు కాకుండా ఇంకెవరికి తెలుస్తుందిరా? ఫోన్ చేసి పనిచేయమన్నారు, ఆ నంబర్ మాత్రం నాకు తెలుసు. ఈ నెంబర్ నుంచి వీడి ఫోన్ వచ్చిందట. హలో. ఎస్ఐ బాలునే, 9390132321. ఈ సబ్స్క్రైబర్ అడ్రస్ కావాలి, ఇన్వెస్టిగేషన్ పర్పస్. హోల్డ్ డౌన్ సార్. మిస్టర్ మైకేల్, సన్ ఆఫ్ పీటర్, బెన్ సెంటర్, విజయవాడ. గిరి, ఇంకేం ఆలోచించక్కర్లా. ఈ ఫోన్ నెంబర్ వాడదే కాబట్టి వాడు ఆట క్లోజ్. ఇక వాడు జీవితాంతం జైల్లోనే. ఇప్పుడే నేను వెళ్ళి అరెస్ట్ చేస్తాను. ఆగు, కోర్టులో తేల్చాల్సింది నువ్వు, గౌరీ ముందు తేల్చాల్సింది నేను. ఆ మైకేల్ గాడు ఒక మేకప్ నెప్పులే నిరూపిస్తాను తన ముందే. ఆ తర్వాత నువ్వు అరెస్ట్ చేయి. నువ్వు మాట్లాడు, ఏం మాట్లాడాలో నేను చెప్తాను. నేను పోగొట్టుకున్న డబ్బు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతానని వాడితో చెప్పు. ఏంట్రా పని అయిపోయిందా? సింహాద్రి. నేను సైరాబాన్ని. బతికే ఉంది. దేవుడి దయ వల్ల నేను చనిపోలేదు.
మొదట డబ్బు కోసం తర్వాత సాక్ష్యం చెప్పడానికి భయపడడం వల్లే. నేను ఇక మీకు అడ్డు రాను, బట్ నాకు డబ్బు కావాలి. డబ్బిచ్చారంటే నేను ఎటైనా వెళ్ళిపోతాను. ఏంటి డబ్బా? సరే ఇస్తాను. ఎప్పుడు ఎక్కడ ఇస్తారు? రేపు. రేపు? అదే ఎక్కడ? ప్లేస్ తర్వాత చెప్తాను. ఏదో కన్ఫ్యూజన్ గా ఉంది, సింహాద్రి మాట్లాడటం ఏంటి? ఇందులో ఏ కన్ఫ్యూజన్ లేదు, వాళ్ళిద్దరూ తోడు దొంగలే నేను అనుమానించాను. ఆ రోజు పేట్రంకు లిక్కర్ షాప్ నుంచి స్టాక్ మార్చినప్పుడే అందులో మైకేల్ ఉన్నాడని తెలుసు. అందులోంచి బయటపడడానికి చెక్ ఇప్పించాడు. వాడి అండ లేకుండా అక్కడి నుంచి స్టాక్ మార్చడం అంత తేలిక కాదు. కన్న తండ్రిని వంచాడు వాడు. ఇప్పుడు డబ్బు తీసుకొచ్చేది సింహాద్రి అయితే మనం మైకేల్ మీద నేరం మోపలేం. వాడు డబ్బిస్తానని చెప్పింది నమ్ముతున్నావా? వాడు కూడా ఆ మైకేల్ దగ్గరే ఉండుంటాడు తోకలాగా. ఏంట్రా మౌనంగా ఉన్నావు? ఆ గిరెవడో తెలుసా నీకు? నాకు తెలుసు. ఇదిగో ఇదంతా వాడి చేతివాటమే. తెలుసురా, వాడి గురించి నాకు బాగా తెలుసు, కానీ నా గురించే వాడికి తెలియదు. వాడికే కాదు, మామయ్యకి మైకేల్ కి ఎవరికీ తెలియదు. తెలియటం నాకు ఇష్టం లేదు. నాకు తెలుసురా, ఆ సైరాబాను వాడి దగ్గర సేఫ్ గా ఉంది. అన్ని బయటకు వస్తాయి. ఆల్రెడీ తన్నులు తిని ఒళ్ళు హోనం అయిపోయింది. దేవుడా నన్ను కాపాడు. రే భయపడకురా, ఈ వ్యవహారంలో మనకు చాలా డబ్బు దొరికింది. డానీ ఆ పిల్లని నమ్మి ఇచ్చిన డబ్బునే నేను యాక్సిడెంట్ లో కొట్టేశాను, కానీ ఆ పిల్ల చావలేదు. అదీ కాకుండా గిరి దగ్గర నుంచి 50 లక్షలు రాబట్టానుగా. ఇలా లాభాలొస్తుంటే భయపడతావే? భయపడి తీరాలి. వాడంటేనే కాదు, నువ్వంటే కూడా నాకు భయంగా ఉంది. మీ మావయ్యని మైకేల్ని దెబ్బతీసినట్టు నన్ను ఏదో ఒక రోజు దెబ్బతీసినా ఆశ్చర్యపడక్కర్లేదు. మరి అంత విశ్వాసం లేకుండా మాట్లాడుకో. విజయవాడలో మామిడికాయలు అమ్ముకునే నిన్ను సింహాద్రిగా మార్చింది నేను. మావయ్యని మోసం చేసిన బిజినెస్ లో కూడా నీ వాటా నీ కరెక్ట్ గా ఇచ్చాను. మైకేల్ని మా మావయ్యని కావాలని మోసం చేయలేదు. మోసపోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? రేపు గిరికి నేను తీసుకువెళ్ళి డబ్బు ఇవ్వాలా? అమ్మవారి మీద ఒట్టు నా వల్ల కాదు బాబు. నువ్వు నేను తోడు దొంగలవని గిరికి తెలిసిందంటే అంతే, ఇద్దరిని చించి ఆరేస్తాడు. ఈ వయసులో జైలుకి వెళ్ళి చెప్పకూడదు తెలియవయ్యా, అర్థం చేసుకో. పోలీసులు గాని చట్టం గాని నన్ను ఏమీ చేయలేరు. యాక్సిడెంట్ అయిన బండి మైకేల్ పేరునుంది, ఇప్పుడు గిరి దగ్గర ఉన్న మొబైల్ కూడా మైకేల్ పేరునే ఉంది. నా తప్పుని తన మీద వేసుకుని జైల్లో ఉన్నాడు మైకేల్. నీకు తెలుసు కదా, ఒకప్పుడు నేను చేసిన తప్పు వల్లే వాడు జైల్లో ఉన్నాడు, గౌరీతో వాడి పెళ్లి ఆగిపోయింది. అందరికీ వాడు దొంగ, నేను మంచివాణ్ణి. అయ్యో, ఈ మంచివాణ్ణి ఆ గిరి మోసగాణ్ణి చేస్తాడు. వాడంత సులభంగా నన్ను మోసగాణ్ణి చేయలేడ్రా. దుబాయ్లోను మొరేషస్లోను బ్లాక్ మనీ వాళ్ళకి నేను నమ్మకస్తుని ఎలా అయ్యానంటే ఇచ్చేవాళ్ళకిచ్చి లేపేసేవాళ్ళని లేపటం వల్లనే. నేనెంతో మంది లేపేశాను. అవసరం అనుకుంటే గిరికే దిగతి పడుతుంది. అయితే మనకు డబ్బు ఎవరిస్తారు? గిరికి నేను ఒక ఎరవేస్తాను. అంతటితో ఈ చాప్టర్ క్లోజ్. ఇకపోతే మిగిలేదు ఒకటే, ఆ మైకే. ఇప్పుడు పట్టు తలకపోయే ప్రయోజనం లేదు. తాళి కట్టడానికి ముందే గౌరీకి అన్ని వివరంగా చెప్పాలి. మీరిద్దరూ కలిసేగా పుట్టినరోజు జరుపుకుంటారు. నీకోసం తను ఏదో గిఫ్ట్ కొనే ఉంటుంది. మనం వెళ్ళి గౌరీని తీసుకొచ్చేద్దాం. నేను తను ఎలాగే నొప్పిస్తాను. నీ పట్టుదల వదిలేగిరి. హ్యాపీ బర్త్డే. ఎవరిదేంటి? సమీ బంతి. గౌరక్క పీటర్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తను పుట్టినరోజు అక్కడే జరుపుకుంటుందట. ఆ తర్వాత వాళ్ళ పెళ్లి నిశ్చితార్థం కూడా ఉంటుందట. మేము కూడా అక్కడికి వెళ్తున్నాం. జరుపుకొని తన పుట్టినరోజు నాడే వాడితో నిశ్చితార్థం అన్నమాట. లూయిస్, నువ్వు ఇంతసేపు ఎక్కడున్నావురా? మామయ్య ఒకసారి రండి, నువ్వు రారు మాట్లాడాలి. సాయంత్రం గిరి ఫోన్ చేశాడు, అప్పటి నుంచి ఎలాగో కష్టపడి డబ్బు సమకూర్చాను. అవసరం లేదు, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. వాడికి డబ్బిచ్చి నేను ఈ కేసు నుంచి బయట పడదలుచుకోలేదు. ఏంటి, ఏమిటి ప్రాబ్లం? ఏయ్, ఏమీ లేదులే. తన్నే తెలుసుకోనివ్వు, వాళ్ళ అన్నయ్య నిర్వాకం.
డబ్బిస్తే మీ అన్నయ్య నన్ను ఈ కేసులోంచి బయటపడేస్తాడట. ఇప్పుడు కేసు మన పెళ్లి కాదు, అతని సమస్య డబ్బు. వాడికి ఇప్పుడు డబ్బుతో పనే ఉంది. అది ఆ పిల్ల కోసం. తను నన్ను వచ్చి అడిగాడు, నేను చెక్లో సైన్ చేయలేదు. ఇక దీని గురించి ఆలోచించొద్దు. డబ్బుతో సమస్య తీరేలాగుంటే మనం మొండిపట్టుబట్టి ప్రయోజనం లేదు. మైకేల్, ఇది తీసుకువెళ్లి వాడికి ఇవ్వు, వాడి ఇంట్లోనే ఉంటాడు. నానా రై, ఇప్పటికైనా నేను చెప్పినట్టు చేయరా, వెళ్ళు. హలో. సరే బాను, ఈరోజు రాత్రి 10 గంటలకు ఓల్డ్ రైల్వే స్టేషన్ ఎదురుగా. గిరి, మేము వచ్చేస్తున్నాం, నువ్వు ఆ నార్త్ జంక్షన్ కి దగ్గరలో ఉండు. ఓకే. ఈస్ట్ వైపు నుంచి వచ్చే బళ్ళని వాచ్ చేయి. సింహాద్రి బండి గాని కనిపిస్తే కొంచెం దూరంలో వాడిని ఫాలో అవ్వు. హాయ్, వన్ సెకండ్. చిలుకనురా మరువెక్కిన మొలకనురా, చెరి సగముగ సాగుదాము, ఒక్కసారి వస్తావా? అను పెరుగని పలకనురా, బల పెరిగిన మరదలురా, కసి పుడితే కాలు దువ్వి అగ్గిరేపి పోతారా? అడిగింది ఇస్తా, రమ్మంటే వస్తా, సై అంటే సై అంటూ గోడవేరా. వెళ్ళెక్కి ఉందర్రా, ఇదెక్కి తొందర్రా, ఆలస్యం చేసావంటే అమృతాలు మిస్ అయిపోతా. ఒక్కసారి సరదా పడరా, తిక్కరేగి కొడవే పడరా, పక్కరేగి పరువే పోతే ఒప్పుకుంటారా? మక్కుకుంటే మొగుడై రారా, చిక్కినాక రగడే లేరా, ఎక్కడైనా ఒకే రారా, భక్కుమంటారా? వచ్చావంటే వన్స్ మోరు అంటాలే. పెదవులతో పదనిసలు, కలయికతో కళకళలు, తడబడుతూ తేలిపోదా మాద మరచి వరదల్లో. ఓ ఎస్ అందో వయ్యారం ఉందో, నాకుంటే కోణాలన్నీ నీకే రాబోయి. Da 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 da
రాత్రి కార్లో రౌండ్లు కొడుతున్నావా? బండి అటు తీరా. సింహాద్రి, రోడ్లో నిలబడి నీతో చేస్తాడే టైం నాకు లేదు, బండి తీయ ముందు. అరే చూసావా, వీడికి టైం లేదట్రా, మనల్ని బేవర్స్గాళ్ళు అంటున్నాడు. మాకు మాత్రం బోల్డ్ అంత టైం ఉందిరా, నువ్వు త్వరగా వెళ్ళాలి కదూ, పంపిస్తానరా. మైకేల్ ప్రాణాలతో ఉండకూడదు. అరే వాడన్నీ చూసేశాడరా, ఆ గిరిని కూడా లేపేయాలి. వాడు నన్ను పట్టుకున్నాడంటే నా జీతం మొత్తం కక్కిస్తాడు. వాడు బ్రతికుంటేనే కదా ఉండే ఛాన్స్ లేదు. చిన్నతనంలోనే అనాథలైపోతే తీసుకొచ్చి ఎంతో ప్రేమగా పెంచాను దీన్ని వాణిని. అలాంటి వాడు నాతోనే గొడవ పెట్టుకుంటాడు. నేనేగా ముసలాయ్యాను, నువ్వింకా కాలేదు కదా, వెళ్ళి అడగరా. మామయ్య ఏమిటిదంతా? గిరిని గౌరిని నా తోబుట్టువులుగానే భావిస్తున్నాను. నాకు అలాంటి బంధం ఏది లేదు. మైకేల్ని చంపాలని చూశాడుగా. మనకిప్పుడు కావాల్సింది మైకేల్ బతకటం. వాణ్ణి తీసుకెళ్లి పెద్ద హాస్పిటల్లో చేర్చాలి. నేను ఆ ఏర్పాట్లోనే ఉన్నాను. ఇప్పుడు అంబులెన్స్ వస్తుంది, ఈ కక్షలు పగ సాధింపులు తర్వాత చూసుకోవచ్చు. 48 గంటలు దాటే వరకు ఏమీ చెప్పలేమని అంటున్నారు. మైకేల్ బతకటం అనుమానమే అంటున్నారు గిరి. సార్, చెప్పింది చేసింది అన్ని పొరపాట్లే. గౌరీని రక్షించాలి, తను బాగుండాలి, అదొక్కటే నా మనసులో ఉండేది. ఇది నీ తలగ చుట్టుకున్నట్టే, ఇది కూడా నువ్వే చేశావని గౌరీ నమ్ముతుంది. ఇవన్నీ చేసిందెవడో తెలిసిన వాడు ఒక్కడున్నాడు, సింహాద్రి. వాడు చెప్తాడు. సమీర్, నువ్వు మామయ్యకి తోడుగా ఉండు, గౌరీ నువ్వెక్కు. చెప్పేది విను, అన్నిటికీ కారణం వాడే ఆ లూయిస్.
వాడికి డబ్బాస. సింహాద్రిని కొట్టద్దు, నేను లూయిస్ని. అన్నిటికీ కారణం నేనే అని చెప్పుంటాడే. అరే గిరి, ఇన్నాళ్ళు నీకు యాక్సిడెంట్ అయిన తర్వాతే కాల్ వస్తుంది, ఇప్పుడు ఒక కొత్త మార్పు. యాక్సిడెంట్కి ముందే కాల్. ఈ యాక్సిడెంట్లో చావబోయేది నీ చెల్లెలు గౌరీ, మైఖేల్. త్వరగా రా, వచ్చి రక్షించుకో. వల విసిరావు నన్ను పట్టుకోవడానికి, కానీ నా వల్లనే నిన్ను పడేలా చేశాను. ఇందులో నుంచి బయటపడటం నీ వల్ల కాదు. నమ్మించి ద్రోహం చేసి కథలు చెప్తున్నావా? నాతో పెట్టుకోవద్దు. పెట్టుకుంటే నీ కళ్ళ ముందే ఈ అంబులెన్స్ తో పాటు నీ చెల్లెలు, మైఖేల్ అడ్రస్ లేకుండా పోతారు. ఒక చిన్న యాక్సిడెంట్ తో అందరిని చంపేస్తా. రే, నరికి పోగులు పెట్టండి రమీని. Hey!
వదిలేరావాణ్ణి. వదిలేయమని చెప్పాను కదా ఈ వధవని. లేదంకర్, చావకూడదు. నా కళ్ళ ముందు సహాయం దొరక్క ఎవరూ చావకూడదు. చస్తే నేను చచ్చినట్టే. మాయా, భయపడాల్సిన పని లేదు. రెస్ట్ తీసుకో. లూయిస్ని అరెస్ట్ చేయడానికి అన్ని పేపర్లు రెడీ. మైఖేల్ బతికి బయటపడ్డాడు. ఆ విషయం ముందే ఆయనతో చెప్పేశాను. అవునా? మరి అందరూ ఎందుకు మొహాలు అలా పెట్టుకున్నారు? వేరే ఏదైనా ప్రాబ్లమా? ఏ ప్రాబ్లం లేదు. ఇక ఈ కుటుంబంలో ఎలాంటి అపార్థాలు ఉండవు. అంకుల్, నేను తెలియక చేసిన తప్పుని అందరూ క్షమించాలి. బాబు, ఏమిటి నువ్వు అనేది? మన కుటుంబంలోని సమస్యలకే కారణం ఎవడో తెలిసింది కదా. అవునంకల్, అది నిజమే. కానీ ఇక నేను మీ మధ్య ఉండలేను. మళ్ళీ మన మధ్య మనస్పర్ధలు వస్తే నేను తట్టుకోలేను. గౌరీ గారు, అన్నిటికీ కారణం నేనే కదా. నేను వెళ్ళిపోతాను. ఓహో, అంటే మీరిద్దరూ కలిసి పారిపోదామని ప్లాన్ చేసుకున్నారా? గిరి, నువ్వు క్షమించలేనంత తప్పు చేశాను నేను. నువ్వు నాతో ఉండడం ఇష్టం లేకపోతే వెళ్ళిపో. గిరన్నా, గిరన్నా, గౌరక్క, హైవేలో యాక్సిడెంట్ జరిగిందట. వెంటనే వెళ్ళకపోతే ఎవరిని కాపాడలేరు. గౌరి, బండి రా. బొమ్మలా అలా నించుంది చాలు గాని. రా, రా, వెళ్దా. ఎక్కడ్రా త్వరగా. డాక్టర్, ఎలా ఉంది నా లాయర్ బుర్రా? చిన్న భిన్నమైన ఒక కుటుంబాన్ని ఒకటిగా కలిపేశాను. నేను ఇక ఫ్యామిలీ కోర్టుకి ప్రాక్టీస్కి వెళ్తాను. దానికి డాక్టర్ గారు చేయాల్సిన పని ఒకే ఒకటి ఉంది. ఏంటో పని? ఒక ఆపరేషన్ థియేటర్ రెడీ చేసుకో. యాక్సిడెంట్ జరగలేదని ఆ కుటుంబానికి తెలిసిందనుకో, వాళ్ళు నన్ను చిన్న భిన్నం చేసేస్తారు. అందుకు ఒక ఆపరేషన్ థియేటర్ చాలా అవసరం.